అందరికీ నమస్కారం అండి. వ్యాలీ వేదిక ఎప్పట్లానే యువ కళా వాహిని వారితో సంయుక్తంగా కలిసి మరొక కవిని రచయితని తలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు మనం నవల రచయిత నేలతల్లి గోనగన్న రెడ్డి, ఆంధ్ర విశ్వకళా పరిషత్ వారి అవార్డు గెలిచిన నారాయణరావు అనే పుస్తకం రచించినవి, మరి ఎన్నో వందలాది కథలు చెప్పిన కథకులు, నవల రచయిత, నాటక రచయిత, తర్వాత దర్శకులు, అన్నిటికీ మించి విశ్వనాథ సత్యనారాయణ వారి కినర్సాని పాటలకు, నండూరి వారి ఎంకి పాటలకు బొమ్మలు గీసిన చిత్రకారులు, కులపతి బిరుదాంకితులు, జైల్లో గడిపిన జీవితాన్ని అనుభవాన్ని తొలకరి అనే ఆసక్తికరమైన శీర్షిక పెట్టి పుస్తకం రాసిన మన అడవి బాపురాజు గారండి. బావా బావా పన్నీరు అనే గేయం అందరికీ తెలిసిందే. సభాముఖంగా ముందుగా నేను యువ కళావాహిని అధ్యక్షులు శ్రీ వైకే నాగేశ్వరరావు గారిని ఆహ్వానిస్తున్నాను. తొలి పలుకులు పలికి మిగతా ఆత్మీయ అతిథులందరినీ ఆహ్వానించవలసిందిగా వేడుకుంటున్నాను. అడవి బాపురాజు గారి గురించి శారద కాశీ వైద్యులు గారు చెప్పారు. ఆయన ఎన్ని కథలు నవలలు రాసిన, 4 నవలలు అయితే ఎప్పటికీ చిరంజీవులుగా మిగిలిపోతాయి. హిమబిందు, గోనగన్నారెడ్డి, కోనంగి, నారాయణరావు, ఈ 4 తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం ఈ 4 నవలలు చిరంజీవులుగా మిగిలిపోతాయి. అటువంటి నవలలు రాశారు ఆయన. ఒక మనకు గురజాడ అప్పారావు గారు, జాషువా గారు, విశ్వనాథ్ గారు లాంటి తెలుగు ప్రముఖుల్ని మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ వరుసలో మనం అడవి బాపిరాజు గారు కూడా చెప్పుకునే అటువంటి గొప్ప సాహితీవేత్త అడవి బాపిరాజు గారు. అంతేకాదు ఆయన కవీంద్రుడు, చిత్రకారుడు. అటువంటి అడవి బాపిరాజు గారి గురించి మాకు ఈ రోజున ఈ కార్యక్రమంలో స్మరించుకునే అవకాశం కలిగినందుకు మేము ఆనందపడుతూ వ్యాలీ వేదిక యువకళా వాహిని ఎప్పట్లాగానే ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో మనకు అతిథులుగా శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు. ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన పూర్వ ఉపసభాపతి. ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన ఏ ప్రాంతానికైనా వెళ్ళి వాళ్ళని ప్రోత్సహిస్తూ భాషను అభివృద్ధి చేస్తూ భాష కోసం ఆయన నిరంతరం శ్రమిస్తూ ఉంటారు, ఆయన ఉద్యమిస్తూ ఉంటారు. ఆయనే శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు. మరి అడవి బాపిరాజు లాంటి తెలుగు సాహితీవేత్తను స్మరించుకోవటానికి ఆయన ఈరోజు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అలాగే సుధామ గారు ఆకాశవాణిలో ప్రయక్తగా పనిచేసిన, ముఖ్యంగా సాహితీ పరిమళాలు, సాహిత్యానికి సంబంధించినటువంటి ఆయన అధ్యయనం, సాహిత్యంలో ఆయన ప్రవేశం, ఒక కవిగా ఆయన ప్రస్థానం, సుధామ గారికి ఎంతో పేరుంది సాహితీవేత్తగా. అటువంటి సుధామ గారు ఈరోజు ఇక్కడికి రావటం, సుధామ గారు కేవలం సాహితీవేత్త కాకుండా ఒక మంచి వక్త కూడా. ఆయన ఏ విషయాన్నైనా మాట్లాడాలంటే అద్భుతంగా, జనరంజకంగా ప్రజెంట్ చేసి మెప్పించగలిగి ప్రశంసలు పొందగలిగినటువంటి గొప్ప వక్త కూడా ఆయన. అటువంటి సుధామ గారు ఈరోజు మన ముందున్నారు. అలాగే డాక్టర్ టి గౌరీశంకర్ గారు, ఆయన తెలుగు యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా పనిచేశారు. అంతకుముందు అంతర్జాతీయ తెలుగు సంస్థలో ఆయన బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తించారు. ఆయన సాహితీవేత్త, రచయిత, కవి. అటువంటి సాహితీవేత్త ఈరోజున మన కార్యక్రమంలో ప్రసంగించనున్నారు గౌరీశంకర్ గారు. అలాగే డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు, విజయవాడ కేంద్రంగా ఆయన ఆ పరిసర ప్రాంతాల్లో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి అద్భుతమైనటువంటి పేరు సంపాదించుకున్న ఆయన అధ్యాపకులు. ఆయన సాహిత్యానికి సంబంధించి కూలంకషంగా మనకు మాట్లాడి వినిపించగలిగే సత్తా ఉన్నటువంటి డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు కూడా మన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే డాక్టర్
శ్రీ భవానీదేవి. ఆమె నాకు దాదాపు 40 సంవత్సరాల నుంచి పరిచయం. ఒక కవయిత్రిగా, ఒక రచయిత్రిగా, ఒక సాంస్కృతిక సంస్థ సారథిగా, అలాగే సెక్రటేరియట్లో ఉన్నతాధికారిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె నిరంతరం సాహిత్యమే ఆమె ఛాస శ్వాస. అటువంటి డాక్టర్ సి భవానీదేవి గారు మనకి ఈ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో మరొక విశేషం ఏమిటంటే గాయనీమణి శశికళ పాల్గొనబోతున్నారు. శశికళ గారు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూనే ఆమె 3 అడవి బాపిరాజు గారి గీతాలను గానం చేస్తారండి. అటు అందుకే శశికళ గారిని ఈ కార్యక్రమంలోకి ఆహ్వానించాం. ఈ 6 ఈ కార్యక్రమంలో మాట్లాడి అడవి బాపిరాజు గారికి సాహిత్యపరంగా, అలాగే మిగిలిన ఆయన జీవిత విశేషాల పరంగా మనందరికీ అనేక విషయాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని వారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ, అడివి బాపిరాజు గారి 125వ జయంతిని సందర్భంగా వారిని తలుచుకోవడం అనేటువంటి చాలా సంతోషకరమైన విషయం. ఆయన కేవలం ఒక రంగానికి చెందినటువంటి వారు కాదు, బహుముఖ్యం అన్న మాటకి నిజమైనటువంటి ప్రతీక ఆయన. ఎందుకంటే ఆయన ఒక చిత్రకారుడు, ఒక రచయిత, ఒక శిల్పి, ఒక కళాకారుడు, ఒక నాటకకర్త, ఒక గాయకుడు, ఇలా అనేక అంశాల మీద ఆయనకి ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉంది, పరిచయం ఉంది, వాటి మీద సాధికారత ఉంది. ఇన్ని విషయాలు ఉన్నటువంటి వ్యక్తులు మనం దొరకడం చాలా అరుదు. ఎందుకంటే అడివి బాపిరాజు గారు లాగా అలాగ ఒక బొమ్మలేయడం, కవిత్వాలు రాయడం, కథలు రాయడం, నవలు రాయడం ఇలాంటి విషయాలు ఆ తర్వాత మన శీలా వీర్రాజు గారు లాంటి వాళ్ళు చేశారు. అలా కొంతమంది మనకు కనబడతారు, అనేక రంగాల్లో బహుముఖ్యమైన పార్శ్వంతం ఉన్నటువంటి వాళ్ళు మనకి కొంతమంది కనబడతారు. నాకు కూడా ఇలాగ అనేక అభిరుచులు ఉండడం వల్ల నేను ఏదో బొమ్మలు వేసాను, నేను కూడా కవితలు రాశాను, నేను కూడా కథలు రాశాను, నవలు రాయలేదు అనుకోండి. అంటే ఒక రకమైనటువంటి సహృదయతతో కూడినటువంటి ఒక ప్రభావోపేతమైనటువంటి జీవుల్లో వాళ్ళు ఒకరు అని చెప్పడం కోసం, ఎందుకంటే అడివి బాపిరాజు గారు లాంటి వాళ్ళ యొక్క ప్రభావం వల్ల అనేక రంగాల మీద రావాలనేటువంటి కోరిక మనకి కలిగేటువంటి అవకాశం ఉంది. అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన పలుకు పాటై, అతడు చూపిన చూపు మెరుపై, అతడు తలచిన తలుపు వెలుగై అని విశ్వనాథ సత్యనారాయణ గారే స్వయంగా అడివి బాపిరాజు గారిని గురించి మెచ్చుకుంటారు. తమాషా ఏమిటంటే అడివి బాపిరాజు గారి నారాయణరావు నవల, విశ్వనాథ వారి 1000 పడగల నవల రెండూ కూడా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు నిర్వహించినటువంటి నవల పోటీలో పోటీ పడి దేనికి ప్రథమ బహుమతి, దేనికి ద్వితీయ బహుమతి ఇవ్వాలని తేల్చుకోలేక వాళ్ళు ఇద్దరికీ సమానంగా ప్రథమ బహుమతి ఇచ్చారు. అంటే విశ్వనాథ సత్యనారాయణ గారి 1000 పడగలతో సరి సమానంగా తూగగలటువంటి నవల అడివి బాపిరాజు గారి నారాయణరావు. మరొక ముఖ్య విషయం ఏంటంటే అడివి బాపిరాజు గారి ధర్మారావు పాత్రలో మనకి ఒక ఆర్య సాంప్రదాయపు ధోరణి ఎక్కువ కనిపిస్తే, మరి అడివి బాపిరాజు గారి నారాయణరావులో మనకి ఆధునికతా ధోరణులు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఒక ఆధునిక దృక్పథాన్ని, అభ్యుదయ దృక్పథాన్ని నారాయణరావు నవల్లో వెలాడ్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే బాపిరాజు గారు మనం ముందే చెప్పుకున్న స్వాతంత్ర సమర యోధుడు ఆయన. ఆ స్వాతంత్ర సమర ఎందుకంటే ఆయన స్వయంగా సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1921లో సహాయ నిరాకరణ ఉద్యమం పాల్గొని ఒక ఏడాది పాటు కడలూరు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత ఒక 1.5 ఏళ్ల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయన ఎంత గాంధేయవాది అంటే రాజమండ్రి జైల్లో ఉండగా ఆయన్ని చూడడానికి వాళ్ళ తల్లి, వాళ్ళ ఆవిడ వస్తే తల్లితో మాట్లాడటం కానీ వాళ్ళ ఆవిడతో మాట్లాడలేదు. ఏంటి వాళ్ళ ఆవిడతో మాట్లాడకుండా అందరూ ఆశ్చర్యపోయారు. అందుకారణం ఏంటంటే అప్పుడు విదేశీ వస్త్ర బహిష్కరణ జరుగుతున్నటువంటి సందర్భం. వాళ్ళ ఆవిడ సిల్క్ చీర కట్టుకొచ్చిందిట, ఖాదీ చీర కట్టుకోకుండా సిల్క్ చీర కట్టుకొచ్చిందని వాళ్ళ ఆవిడతో ఆమె మాట్లాడలేదు. అంత గాంధేయవాది, అంత స్వాతంత్ర సమర స్ఫూర్తి ఉన్నటువంటి వ్యక్తి మాట. కాబట్టి ఆవిడకి ఏం అర్థం కాలేదు, అంటే నువ్వు ఖాదీ చీర కట్టుకురాలేదు కాబట్టి మాట్లాడలేదు అంతే. అలా అంత పట్టుదలగా ఉన్నటువంటి వ్యక్తి మాట. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి తెలియని విషయం కూడా, ఆయన హస్త సాముద్రికంలో కూడా చాలా గొప్ప నిష్ణాతుడైంది. ఎందుకంటే రాజమండ్రి జైల్లో ఉండగానే ఒక జైలర్ ఒకసారి ఒక ఖైదీని తీసుకొచ్చి ఇతని జాతకం ఏంటో చెప్పండి అన్నట్ట. ఆ ఖైదీ జాతకం చూసి ఈయన దీర్ఘాయుషు పో అని చెప్పాట అడివి బాపిరాజు గారు. ఆ జైలర్ నవ్వి, ఏంటయ్యా రేపు పొద్దున ఈయన ఉరిశిక్ష వేస్తున్నారు, ఈయన దీర్ఘాయుష్ అంటావు ఏంటో అని చెప్పి నవ్వాట. కానీ తమాషాగా అర్ధరాత్రి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన ఉరిశిక్ష రద్దు చేస్తూ ఆ ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పటి నుంచి ఆయన యొక్క హస్త సాముద్రికం మీద కూడా ఆయనకి ఎంతో మందికి ఆయనకి నమ్మకం విశ్వాసం కలిగింది. అడివి బాపిరాజు గారు 8 అక్టోబర్ 1895 మరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర చిన్న గ్రామంలో పుట్టారు. తల్లిదండ్రులు కృష్ణయ్య సుబ్బమ్మ గారు. ఆయన ప్రాథమిక విద్య అంతా కొంతకాలం కొవ్వూరులో జరిగింది, తర్వాత నర్సాపురంలోను భీమవరంలో జరిగింది. ఆ తర్వాత రాజమండ్రిలో బిఏ చేశారు, మద్రాసు వెళ్ళి బిఎల్ చేశారు, లా చేశారు. కొంతకాలం న్యాయవాద వృత్తి చేశారు, కానీ ఆ న్యాయవాద వృత్తి వదిలేశారట. ఎందుకు వదిలేశారని అడిగితే న్యాయవాద వృత్తిలో ఉంటే అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, కాబట్టి అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి వృత్తి వదిలేస్తున్నా అని చెప్పి ఆయన న్యాయవాద వృత్తిని వదిలేశారు. ఆ తర్వాత 1934 నుంచి 1939 వరకు మచిలీపట్నం నేషనల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేశారు. అది ఒక గొప్ప ఇదిమాట. ఆ సమయంలో ఆయనకి విద్వాంసులు లాంటి వాళ్ళు ఆయనకి శిష్యులుగా ఉన్నారన్నమాట. తర్వాత ఎంతో పేరు ప్రఖ్యాతులు గడిచినటువంటి సాహిత్యవేత్త విద్వాంసులు లాంటి వాళ్ళు ఆయన దగ్గర చదువుకున్నటువంటి వాళ్ళు. అలాగే తర్వాత 1944 హైదరాబాద్లో మీజాన్ అనేటువంటి ఒక దినపత్రిక ఎడిటర్గా వచ్చారు అడివి బాపిరాజు గారు. నిజం చెప్పాలంటే ఒక పత్రికలో నవల సీరియల్గా రావడం అనేటువంటి పద్ధతికి శ్రీకారం చుట్టింది అడివి బాపిరాజు గారు. ఎందుకంటే మీజాన్ పత్రికల్లో ఆయన నవలే ఆయన సీరియల్గా వేశారు. ఒక ధారావాహికంగా సీరియల్ చదువుకోవడం మనకి పత్రికలు వారపత్రికలు అలవాటు కదా, ఆ మీజాన్ పత్రిక మీజాన్ దినపత్రికలో సీరియల్గా ఆయన ఆయన నవలలో అనేకం ప్రచురించడం జరిగింది. అలాగే మీజాన్ పత్రిక ఎదురుగా చేస్తున్న కాలంలోనే 1944 నుంచి ఆయన కొంతకాలం చేసి ఆ తర్వాత రజాకారుల ఉద్యమం ఎక్కువగా ఇదవడంతో ఆయన తిరిగి గుంటూరుకి వచ్చేశారు. గుంటూరు వచ్చేసి ఆ తర్వాత ఆయనకి సినిమా రంగం వైపు వెళ్ళారు. అలాగే సినిమా రంగంలో కూడా నిజం చెప్పాలి అంటే ఒక కళాదర్శకుడు అనే మాట అంతకు ముందు లేదుట. అడివి బాపిరాజు గారు సినిమా రంగానికి వెళ్ళిన తర్వాతే కళాదర్శకుడు అనేటువంటి ఒక వ్యవహారం వచ్చింది. ఆయన దర్శకుడుగానే వెళ్ళారు ముందు, కానీ కళాదర్శకుడుగా ఆయన మీరాబాయి, సత్యానుసూయ, ధ్రువ విజయం, పల్నాటి యుద్ధం అంటే అద్భుతమైనటువంటి చిత్రాలకి ఆయన కళాదర్శకుడుగా ఆయన వ్యవహరించారు. అలాగా చేస్తూ ఆయన గొప్ప చిత్రకారుడు అనేటువంటి విషయం మనం చెప్పుకున్నాం. ఆ చిత్రకారుడు అంటే మామూలు చిత్రకారుడు కాదు, ఆయన అంటే ఆయన ఒక నవరంగ సాంప్రదాయ రీతి అనేటువంటి ఒక పద్ధతిలో ఆయన చిత్రకారిత్వం మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజులో భారతి లాంటి సాహిత్య మాసపత్రికకి ఆయన ముఖ చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా సముద్రగుప్తుడు, శబ్దబ్రహ్మ, తిక్కన ఇలాంటివి ఒక బొమ్మలు అద్భుతమైన బొమ్మలు వేశారు. ఆయన శబ్దబ్రహ్మ అనేసినటువంటి బొమ్మ ఇప్పటికీ డెన్మార్క్ మ్యూజియంలో ఉందిట. అలాగే భాగవత పురుషుడు, ఆనంద తాండవం అలాంటి కొన్ని ఆయన వేసినటువంటి అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ ఇప్పటికీ తిరువాన్కూర్ మ్యూజియంలో మనం చూడవచ్చు. అలాగే 1951 మద్రాస్ ప్రభుత్వం ఆయన చేత కోరి సింహంలో ఉన్నటువంటి సిగేరియా గోడల మీద సిగేరియా కుటి చిత్రాలని ఆయన చేత ప్రతికృతులుగా ఆయన చేత వేయించుకున్నారు చిత్రకారుడిగా. ఆ మద్రాస్ ప్రభుత్వం కోరగా ఆయన వేసినటువంటి బొమ్మలు, ఆయన వేసినటువంటి ఆ బొమ్మలు అలాగ వాగ్దేవి, వేణీభంగం, సముద్రగుప్తుడు, సరస్వతి, తిక్కన ఇవన్నీ చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్. సునాథ వారి కిన్నెరసాని పాటలకి అద్భుతమైనటువంటి చిత్రాలు వేశారు. ఎంకి పాటలకి అద్భుతమైనటువంటి చిత్రాలు వేశారు. ఆ విశ్వనాథ వారే అందుకనే కోరి అంచేత బొమ్మలు వేయించుకున్నారు ఆ కిన్నెరసాని పాటలకి. అలాగే ఒక చిత్రకారుడిగా ఒక అద్భుతమైనటువంటి వ్యవహారం చేసిన వ్యక్తి. ఆ నారాయణరావు నవల అనేటువంటిది నిజానికి మన వేయి పడగల గురించి చెప్పుకున్నట్టుగా నారాయణరావు గురించి కొంతమంది చెప్పుకోరు, కానీ ఏంటంటే నారాయణరావు గారి నవల్లో అంత సమవుజ్జీగా ఉన్నటువంటి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆయన ఆశ సాంప్రదాయం విశ్వనాథ సత్యనారాయణ గారిది అయితే పూర్తి అభ్యుదయ ఆధునిక సాంప్రదాయంతో మన నారాయణరావు నవల కనిపిస్తుంది. ఎందుకంటే నారాయణరావు నవల్లో కూడా మీకు వ్యవసాయం, వ్యాపారం, యుద్ధం, ఆయుధాలు అలా కనబడినటువంటి అంశాలు లేవు అసలు. పైగా అందులో ఆయన గీతాలు కూడా రాశాడు, సందర్భోచితంగా గీతాలు రాసి మనం ఇవాళ చెప్పుకునేటువంటి సంగీత నృత్యరూపకాలు అంటాం చూసారా, అలాంటి సంగీత రూపకాల పద్ధతి కూడా అందులో మనకి కనిపిస్తుంది అన్నమాట. అలాగే అది అప్పట్లో ఆంధ్ర పత్రికలో సీరియల్గా వచ్చింది మొదట. నారాయణరావు ఆంధ్ర పత్రికలో సీరియల్గా వచ్చింది. ముఖ్యంగా అంటే ఆ రోజుల్లో ఆయనకి చాలా సన్నిహితులైనటువంటి ఒక ముష్టి లక్ష్మీనారాయణరావు గారు అంటే ఒక స్వాతంత్ర సమరయోధులు ఉండేవారు. ఆ లక్ష్మీనారాయణరావు గారి ప్రభావంతోనే నారాయణరావు అనే నవల రాశానని చెప్పి ఆయన చెప్పుకున్నారు, ముష్టి లక్ష్మీనారాయణరావు. అలాగే తర్వాత ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నటువంటి డాక్టర్ చెన్నా ప్రగట్ సుబ్బారావు వీళ్ళందరి ప్రభావం వల్ల నేను ఈ నవల రాశానని చెప్పుకున్నారు. పైగా ముఖ్యంగా ఏంటంటే కాటూరి వెంకటేశ్వరరావు గారు దాన్ని సరిచూశారట, తాను చూపించుకున్న నారాయణరావు నవల్ అని చెప్పి. నారాయణరావు నవల్ని వాళ్ళ నాన్నగారికి అంకితం చేశారు అడివి బాపిరాజు గారు. ఆది కృష్ణయ్య అడవి కృష్ణయ్య మాచులకి అంకితం చేసినటువంటి నవల్ అది. అది తమాషాగా అసలు ఒక రైల్లో ప్రారంభమవుతుందన్నమాట. ఏదియో పడిపోయినట్లు అలుపెరుగని మహావేగమున ఈ లోకంతయు ఎచరికిట్లు పరిగెత్తిపోవచ్చున్నది,
అనేటువంటి ఒక తాత్వికతో ఆ నవల ప్రారంభమవుతుంది. నారాయణరావు నవల ఆ పాత్రలు అద్భుతమైనటువంటి పాత్రలు. దాదాపు నారాయణరావులో మీకు 40 పాత్రలు కనిపిస్తాయి. 2 భాగాలుగా మొత్తం 32 ప్రకరణాలుగా ఈ నవలని ఆయన రాశారు నారాయణరావు గారు. అందులో ఏంటంటే నారాయణరావు ఆయన ఇలాగే ఒక బిఎల్ చదువుకుని మద్రాసులో వెనక్కి రైల్లో వస్తుంటే, కొత్తపేట అనేటువంటి ఊరికి వస్తుంటే ఆ రైల్లోనే ఒక ఆయన కలిసి ఇతని యొక్క తత్వానికి నారాయణరావు యొక్క దేనికి ముగ్ధుడై అతనికి వివాహం అయిందా అని చెప్పి అడిగి తన కూతుర్నే ఇద్దామని అనుకుంటాడు అన్నమాట. అలాగే తన 2వ కూతుర్ని ఆ అమ్మాయికి ఇద్దాం అనుకుంటే ఆ తల్లి కామేశ్వరం ఉంటుంది అనమాట. ఆ కామేశ్వరికి ఏమో ఇష్టం లేదు. తన మేనమావ జమీందారి వంశానికి చెందినటువంటి ఒక అతనితో జగన్మోహన్ రావుతో చేయాలని చెప్పి అనుకుంటుంది. సాధారణంగా ఏంటంటే ఆడపిల్లల మీద తల్లుల ప్రభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే తండ్రి జస్టిస్ పార్టీకి చెందినటువంటి ఆయన కాబట్టి ఆయనకి ఏంటంటే ఆ లక్ష్మీ సుందర ప్రసాదరావు గారు జస్టిస్, ఆయన ఆ జస్టిస్ పార్టీకి చెందినటువంటి ఆ తండ్రి. ఆయనేమో ఆ నారాయణరావుకి చేద్దాం అనుకుంటే తల్లి మటుకు అది ఏమాత్రం ఇష్టం లేకుండా ఆ తన మేనల్లుడైనటువంటి ఆ జమీందారి అతనికి ఇద్దామని జగన్మోహన్ రావుకి ఇద్దాం అనుకుంటుంది. కానీ మొత్తం మీద తండ్రి మాటే నెరవేరి ఆ తన నారాయణరావుతో ఆమెకి వివాహం జరుగుతుంది. కానీ ఆ శారదకి అంటే ఆ పాత్ర అందులో పాత్రపై కూడా శారద, ఆ శారద పాత్రకి ఆ తల్లి ప్రభావం ఎక్కువ కాబట్టి నారాయణరావుతో ఉన్న సంసార జీవితం సాఫీగా సాగదన్నమాట. ఆ సాఫీగా సాగనప్పుడు జరిగినటువంటి విషయాలు, అతను చేసినటువంటి పర్యటనలు, వీటన్నింటి ఆధారంగా చేసుకుని జరిగినటువంటి నవల మనం చదివితే దాని అద్భుతమైనటువంటి గొప్పతనం అంతా మనకు తెలుస్తుంది. అలా సాగినటువంటి నవల అంటే ప్రధానమైనటువంటి ఇతివృత్తం అది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజుల్లోనే మనం ఇవాళ అనుకుంటున్నటువంటి లివ్ టుగెదర్ వ్యవహారం ఇవాళ వచ్చింది కదా, ఆ రోజుల్లోనే ఆ వివాహానికి వెలుపల ఉండేటువంటి స్త్రీ పురుష సంబంధాల గురించి ఆయన రాజేశ్వరుడు, పుష్పశీల అనేటువంటి పాత్రల ద్వారా అద్భుతంగా చిత్రించారు. ఇవాళ మనం కొత్తగా నా కొత్తతనం అనుకుంటున్నాం, కానీ ఆ రోజుల్లోనే అటువంటి ఆ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, అలాంటి పాత్రలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఆ నారాయణరావు నవల్లో ఆయన మనకి చూపిస్తారు. అనేకమైనటువంటి కథా సంపుటాలు, తరంగిణి, రాగమాలిక, అంజలి, తూలికా నృత్యం, భోగిరిలోయ, వింధ్యాచలం ఇలాంటి అనేక కథా సంపుటాలు వెలువరించారు. అందులో ముఖ్యంగా ఈ తూలికా నృత్యం, హంపి శిథిలాలు, శైలబాల, నాగలి, నేలతల్లి, బొమ్మల రాణి, సోమసుత, సూర్యసుత ఇలాంటి అద్భుతమైన కథలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి కథలు అని ఉన్నాయి. ఇంకా మనం చెప్పుకున్నాం ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ఆయన చారిత్రకంగా నవలలో కూడా చాలా ప్రసిద్ధులు. హిమబిందు, గోనగన్న రెడ్డి, అడవి శాంతిశ్రీ, అంశుమతి ఇవన్నీ చారిత్రక నవలలు అయితే, నారాయణరావు, తుఫాను, కోణంగి, నరుడు, జాజిమల్లి ఇవన్నీ కూడా సాంఘిక నవలు. తమాష ఏంటంటే ఆయన గోనగన్న రెడ్డి చిత్ర కథని, నవలని సినిమాగా తీయడం కోసమే చివరిలో మళ్ళీ చిత్తూరు నాగయ్య గారు స్వయంగా వచ్చి అడిగితే ఆయన దర్శకత్వం కూడా నీకే ఇస్తాను అంటే ఆయన తిరిగి మళ్ళీ మద్రాసు చివరి రోజుల్లో వెళ్ళారు. వెళ్ళి ఆ గోనగన్నారెడ్డి చిత్రీకరణ చేద్దామని తలుచుకుంటున్నటువంటి రోజుల్లోనే ఆయన అనారోగ్యం పాలై హాస్పిటల్ పాలవడం, మరి హాస్పిటల్లో ఉండగానే ఎంత సునాయాసమైన మరణం అంటే ఆయన 22 సెప్టెంబర్ 1952 పోయారు. ఎంత సునాయాసమైన మరణం అంటే హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు బావగారితో కబుర్లు చెప్తూ బత్తాయి తోనలు తింటూ, ఆ బత్తాయి తోనలు తింటున్నప్పుడు కొంచెం కళ్ళు తిరుగుతున్నాయిరా అన్నారట. ఆ కళ్ళు తిరుగుతున్నటువంటి మనిషి డాక్టర్ వచ్చేలోపోయినే ప్రశాంతంగా మరణించారు. అంత అద్భుతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి అన్నమాట. కవిత్వం విషయం ఎందుకంటే అడివి బాపిరాజు గారి కవిత్వం ముఖ్యంగా శశికళ అనేటువంటి ఆ కావ్యంలో ఒక 72 కవితలు మనకు కనిపిస్తాయి. ఆ రోజులు అందరూ అనుకునేవారు ఈ శశికళ ఎవరో నిజంగా ఆయన జీవితంలో ఉందేమో అని చెప్పి. కానీ అప్పట్లో మనం కూడా అప్రాప్త మనోహరి, ఊహాసుందరి, ఆ ఊహాసుందరితోనే రాసినటువంటి కవితలు. ఎందుకంటే పిల్లలు కూడా అడిగారు స్వయంగా, ఆవిడ పిల్లలు కూడా నాన్నగారు అందరూ ఇలా అనుకుంటున్నారు మీ గురించి అంటే, ఆవిడకి యాక్చువల్గా సుభద్రమ్మ గారితో 1915 ఆయనకి వివాహం జరిగింది. నిజానికి పాపం 3 మగపిల్లల ముందు పుట్టిపోయారు, ఆయన ఆ దుఃఖాన్ని తట్టుకోలేదు. తర్వాత 2 ఆడపిల్లల మటుకు మిగిలారు, ఆ తాడికొండ రాధా వసంత, ఆ తర్వాత ప్రేమకుమార్ అని చెప్పి 2 అమ్మాయిల మటుకే మిగిలారు. ఆ రాధా హిమ వసంత గారితో నేను ఆ మధ్య చాలా కాలం క్రితం, ఇప్పుడు ఉన్నారు లేదు నాకు గుర్తులేదు, కానీ ఆ రోజు ఒకటి 2 పరిచయంలోకి వచ్చింది. ఆ తర్వాత ప్రేమకుమార్ గారు ఒకసారి మద్రాసులో ఈవిడ బాపిరాజు గారి నుంచి ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా నేను పత్రికలో చూశాను. నేను అలాంటి కుటుంబం ఒక అంటే ఆ భార్యకి నరాల వ్యాధి ఉండేదన్నమాట, అయినా సరే ఈ ఆడపిల్లలు ఇద్దరినీ కూడా ఈయనే స్వయంగా సాకేవారు. అంత కుటుంబ పరంగా కూడా ఆయన ఎంతో ఇదిగా ఉండేవారు. ఆ శశికళ కవిత్వంలో అద్భుతమైనటువంటి కవిత్వం అన్నమాట. ఆ రోజులో మన భావకవిత్వం అనే ధోరణి ఎలా అయితే ఉందో, అంటే ఒక కాల్పనిక సాహిత్యం వెలువడుతున్నటువంటి కాలంలో తనదైనటువంటి ఒక గొప్ప సృజనాత్మకతను బిలార్చినటువంటి ఒక గొప్ప రచయిత, కవి, చిత్రకారుడు ఎవరై అంటే అడివి బాపిరాజు గారు. ఎందుకంటే
ఎప్పటికీ అవనతం కాని శాశ్వత పతాకం అని చెప్పి అడివి బాపిరాజు గారు అందరూ అంటుంటారు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన, అటు గొప్ప శాశ్వత పతాకం వంటి నిజమైనటువంటి అడివి బాపిరాజు గారు. ఆయన కవిత్వంలో అలాగే ఎవరి కోసం కంఠమున ప్రశ్రవణమైన గీతముబుకును, ఎవరి కోసం గీతికాచరి ప్రవహించున వడులు సుడులై, ఎవరి కోసం వడుల సుడులలో అవతరించున మధుర తాళిరోము కోటులు, ఎవరి కోసం ఎవరి కోసం అని ఒక ప్రేమ భావనతో ఎలా వస్తారంటే, చంద్రలోకం తూర్పు దిశలో, సూర్యలోకం పశ్చిమంలో, చిన్నిలోకం ఒకటి ఉన్నాదే, ఓ నా వెన్నెల చిన్నారి పడుచా, ఆ లోకమేలే కన్నెరాణివి నువ్వే నువ్వేనే, వాడిపోవని పూల తోటలు, నీడలెరుగని నిండ పున్నమ, పరిమళాలే పిన్నవాయువులు, ఓ నా వెన్నెల చిన్నారి పడుచా, ఆ జగతి వెలిగే వన్నెల అడివి నువ్వే నువ్వేలే అని అలాగ ఒక అద్భుతమైన ఆ రోజుల్లో అటువంటి ప్రేమ భావనలు అభివ్యక్తీకరించినటువంటి, స్వయంగా చిత్రకారుడు కూడా కాబట్టి ఆయన కథల్లో ఎలాగ వర్ణనలు చేస్తారో అలాగే కవిత్వంలో కూడా అద్భుతమైనటువంటి వర్ణనలు చేసిన సందర్భం ఉంది. సృష్టి అంతా నిశ్చలమ్మై సృష్టి తీరక నేను మాత్రము మినుకు మినుకును తారకలలో కునుకులాడును కటిక చీకటి కన్ను మూసిన పూల ప్రోవుల తెన్ను తెలియని గంధబాలిక అని ఒక ఊహా సుందరిని ఒక అప్రాప్త మనోహరిని వర్ణిస్తూ ఆయన అద్భుతమైనటువంటి కవిత్వాన్ని కూడా రాసినటువంటి వ్యక్తి. అలాగా చెప్పాలంటే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి, ఇంకా మనం పంచుకోవడానికి అనేకమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మన మిత్రులందరూ కూడా వినాలని చెప్పిన కోరికతో నాకు ఈ సదావకాశాన్ని కలిగించినటువంటి శారద గారికి, నాగేశ్వరరావు గారికి, వారి సంస్థలకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ నమస్కారం. అడివి బాపిరాజు గారి 125వ జయంతి ఉత్సవాన్ని ఏర్పాటు చేసిన వ్యాలీ వేదిక కళావాహినులకు ముందుగా నా హృదయపూర్వకమైన అభినందనలు. తెలుగు జాతి మరవకూడని మహోన్నత వ్యక్తిని మరిచిపోయిన వేళ వారిని స్మరించే అవకాశం కలిగించిన శ్రీ వైకే నాగేశ్వరరావు గారికి, శ్రీమతి శారదా కాశీవజ్జల్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా అభిమాన రచయితను గురించి మొదటగా చెప్పుకునే అవకాశం ఈనాటి కలిగింది, ఎందుకంటే ఇంతవరకు కూడా బాపిరాజు గారి గురించి మాట్లాడాల్సిన అవసరం ఎక్కడ కలగని పరిస్థితి వచ్చింది. అయితే బాపిరాజు గారు చిత్రకారుడు, కవి, కథకుడు, నవలాకారుడు, నాట్యాచార్యుడు, కళాదర్శకుడు, న్యాయవాది, దేశభక్తుడు, పత్రికాధిపతి, స్వాతంత్రోద్యమంలో కారాగార వాసం చేసిన వాడు, ఇంతటి బహుముఖీయుని ఆ ప్రతిభ కలవాడు మరొకడు తెలుగుదేశంలో లేడంటం అతిశయోక్తి కాదు. ఎవరైనా ఒక రంగంలో ప్రసిద్ధులు అవ్వటం సహజం. తాను ఏ రంగంలో అడుగు పెట్టితే ఆ రంగంలో అద్వితీయులుగా నిలిచిన మహోన్నత వ్యక్తి అడివి బాపిరాజు. బాపిరాజు గారి సాహిత్య విశేషాలందరూ కూడా పెద్దలందరూ చెబుతారు. అయితే బాపిరాజు గారి మీద నాకు ఉన్న ఆరాధన భావంతో బాపిరాజు గారి గురించి తెలుసుకోవాలని చెప్పి ఆసక్తి ఎంతగానో ఉండేది. ఆ రోజుల్లో బాపిరాజు గారి రచనలన్నీ కూడా ప్రచురించింది త్రివేణి పబ్లిషర్స్. ఆ త్రివేణి పత్రిక కూడా నడిపేవారు. ఆ పత్రిక కూడా ఒకప్పుడు సహాయ సంపాదకుడిగా బాపిరాజు గారు పనిచేశారు. ఆ పత్రికాధిపతి పబ్లిషర్స్ అధినేత పెద్దలు పూజ్యులు బావరాజు నరసింహరావు గారు. అలాగే మీరు రావూరి వెంకట సత్యనారాయణ గారి పేరుని ఉంటారు, సుప్రసిద్ధ ఆశ్చర్యచేత, వడగల్లు తదితర ఆషామాషి ఇలాంటి శీర్షికలు నిర్వహించిన వారు. ఆయన కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి, సినిమా రంగంలో అక్కడ పనిచేసిన వారు. వారు వైరితో పరిచయం ఉన్నప్పుడు నేను వారిని బాపిరాజు గారి గురించి అడిగి తెలుసుకుంటూ ఉన్నాను. రచయితలకి కవులకి ఆదర్శాలు ఉంటాయి, కానీ ఆదర్శాలు వ్యక్తిగతంగా వచ్చేప్పటికీ ఆచరణ చూపడం అంటే అందరి వల్ల సాధ్యం కాదు. కానీ బాపిరాజు గారు ఆయన ఏ అయితే ఆదర్శాల కోసం అయితే ఆయన రచనలు చేశారో ఆదర్శాలన్నీ కూడా జీవితంలో ఆచరణ చూపిన వ్యక్తి. అనంతపురంలో జోసెఫ్ అని ఒక పోకరి కొరడు ఉంటూ అతను చివరికి బాపిరాజు గారి చెంతకి ఆంధ్ర జాతీయ కళాశాలకు వచ్చినప్పుడు అతను ఇంట్లో పెట్టుకున్నాడు బాపిరాజు గారు. తల్లి గారు కొంచెం అభ్యంతరం పెట్టింది, ఇతను ఎవరో ఏంటో నువ్వు తెచ్చి ఇట్లా పెట్టుకుంటున్నావు అంటే, లేదు మనోడేలే తన పేరు ప్రభాకరు అని చెప్పి జోసెఫ్ అన్న పేరుని ఆయన ప్రభాకర్ అని మార్చారు. ఆ ప్రభాకరే ఆ తర్వాత మహాత్మా గాంధీ గారికి శిష్యుడై సర్వోదయ నాయకుడైన ప్రభాకర్జీ.
అయితే ఆ ప్రభాకర్ ని తీర్చిదిద్దిన వ్యక్తి అడివి బాపిరాజు గారు. అతని ఆయన చింతనే ఉంటూ ఆయన ఆదర్శాలకు అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకుని సమాజ సేవకి తన జీవితాన్ని అంకితం చేయాలని చెప్పి ఆజన్న బ్రహ్మచారిగా మిగిలిపోయిన వ్యక్తి ప్రభాకర్. అయితే ఇక్కడ చాలా ప్రభాకర్ జీవితం నాకు ఏంటంటే చివరి సంవత్సరాల్లో నాకు వారితో బాగా పరిచయం. ఎందుకంటే 1977లో ఉప్పెన్ తుఫాను వచ్చినప్పుడు ప్రభాకర్ దాదాపు 2 సంవత్సరాల పాటు మా ఇంట్లోనే భోంచేస్తూ బాగా గాని క్షేత్రంలో ఉన్నారు. అప్పుడు బాపిరాజు గారి గురించి చాలా విశేషాలు చెప్తూ ఉండేవారు. బాపిరాజు గారికి ఇంట్లో మనిషి కావటంతో ఒకరోజు ఏమైందంటే బాపిరాజు గారు ఇక్కడ ఊరు వెళ్తానికి రైల్వే స్టేషన్కి వెళ్తే ఆయన సాగానంపడానికి ఈయన వెంట వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన తీసుకెళ్లాల్సిన ఏదో వస్తువుని ఒకటి మర్చిపోయారట. మర్చిపోతే ఇట్లా మర్చిపోయానని చెప్పి కంగారు పడతా ఉంటే నేను తీసుకొస్తానని చెప్పి 3-4 కిలోమీటర్లు ఆయన పరుగు మీద వెళ్ళి రైలు బయలుదేరి కొనిపోయి తెచ్చి మన బాపిరాజు గారికి ఇచ్చారట. ఇలాంటి విషయాలు ఎన్నో చెప్తూ ఉండేవారు. అయితే ఏంటంటే ఇక్కడ ఆంధ్రజాతీయ కళాశాలలో ఆయన చేర్చుకున్నాడు, ఆయన తీర్చిదిద్దాడు. దిద్దిన తర్వాత ఇక్కడ గాంధీ గారి భావాలు బాగా వంట పెట్టి ప్రభాకర్కి ఆయన నేను గాంధీ గారి ఆశ్రమంలో సేవాగ్రామంలో ఉంటాను నన్ను పంపించండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు బాపిరాజు గారు పట్టాభి సీతారామయ్య గారితో చెప్పి పట్టాభి సీతారామయ్య గారు ఒక గాంధీ గారికి ఒక లేఖ రాసిస్తాడు. ఆ లేఖ తీసుకుని ప్రభాకర్ జీ అక్కడికి సేవాగ్రామ ఆశ్రమానికి వెళ్తాడు. అయితే ముందు గాంధీ గారు ఒప్పుకోడు అతను చేర్చుకోవటానికి, ఈ లేఖ చూసి అడిగిన ఒప్పుకోడు. అయితే అప్పుడు ఏం చేశాడంటే ప్రభాకర్ జీ తాను చేసిన తప్పులన్నీ కూడా ఒక కాగితం మీద రాసి నేను ఈ విధంగా జీవితంలో తప్పులు చేశాను కానీ వాళ్ళ బాపిరాజు గారి ప్రాపకంలో మనల్ని కొంచెం మనిషిగా రూపొందాను అని చేత నన్ను మన్నించి నాకు అవకాశం కల్పించమని చెప్పి ఆ కాగితం మీద రాసిస్తాడు. అప్పుడు గాంధీ గారు అతని చరిత్ర అంతా చదివి ఈలో చాలా పరివర్తన వచ్చింది, స్విన్నర్ బికేమ్ సెయింట్ అని చెప్పేసి అతను చేర్చుకున్నాడు. చేర్చుకుని అక్కడ హాస్పిటల్లో అతనికి కాంపౌండర్ పోస్ట్ ఇవ్వటం కాకుండా తన సొంత వ్యవహారాలన్నీ గాంధీ గారి సొంత వ్యవహారాలన్నీ కూడా ప్రభాకర్ చూసేవాడు. గాంధీకి కస్తూర్బాజ్ అంటే ఆ విధంగా ఆయన ఆ గాంధీ గారికి అనుచరుడిగా ఉండటం, గాంధీ గారే సేవాగ్రహ ఆశ్రమానికి కార్యదర్శిగా ఉండేవారు. అయితే గాంధీ గారు అత్యానంతరం ఆ గాంధీ గారి స్థానంలో సేవాగ్రహ ఆశ్రమానికి ప్రభాకర్ జీనే కార్యదర్శి అనుకున్నారు. అలాంటి ఒక పోకిరిగా తిరిగినవాడు, జులైగా తిరిగినవాడు, అలాంటి వాడు బాపిరాజు గారి ప్రాపకంలో అతను ఒక మహోన్నతమైన సర్వోదయ నాయకుడిగా ఒక నిర్మాణ కార్యకర్తగా గాంధీకి తర్వాత గాంధీ అంతటి వాడనిపించుకునే రీతిలో ఆయన రూపొందాడంటే దానికి కారణం ప్రభాకర్. అంటే ఆయన అంటరానితనాన్ని ఏ విధంగా పారద్రోలాడో, ఒక హరిజనుడిని ఏ విధంగా ఇంట్లో పెట్టి అతను తీర్చిదిద్దాడో, ఇంతకంటే గొప్ప విశేషం ఇంకోటి లేదు. అంచేత ఇలాంటి విశేషాలు ఎన్నో బాపిరాజు గారి గురించి ఉన్నాయి. అయితే అవన్నీ కూడా ఎందుకో కానీ తెలియదు కానీ అండి అవన్నీ వెలికి రాల. ఇది ప్రభాకర్ జీవితం నాకు చివరిలో పరిచయం ఉండటంతో ఇవన్నీ విని నేను తెలుసుకోగలిగాది ఆయన యొక్క బాపిరాజు గారి యొక్క గొప్పతనం ఏంటని చెప్పాను. అంతటి గొప్ప అమృత హృదయుడు అంత తన చాలామంది మీద ప్రభావితం చేశాడు. ఎందుకంటే నాకు ఆంధ్రజాతీయ కళాశాలలో ఆయన శిష్యులు చాలామందితో నాకు పరిచయం ఉండేది. అందులో ఓట్ల కొండయ్య గారు అని ఒక కవి రచయిత, ఆయన కూడా ప్రభాకర్ జీవి సహజ్యాయి, ఆయన కూడా ప్రభా మన వీర శిష్యుడు ఈయనకి కాటూరు వెంకటేశ్వరరావు గారికి, వీరందరూ కూడా ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే బాపిరాజు గారి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉండేవారు. అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆయన మీద ఆరాధన భావంతో ఓట్ల కొండయ్య గారి ద్వారా కొంత ఇంకా బాపిరాజు గారి అముద్రిత రచనలు ఏమైనా ఉన్నాయో వాళ్ళ అమ్మాయితో మాట్లాడి వాటిని బయటికి తీసుకురావాలని చెప్పి ఆలోచన చేస్తే కానీ అప్పుడు ఇంకా నేను కురవాడిని, కానీ అవి ఎందుకో కానీ వాళ్ళ కుటుంబ సభ్యులతో నాకు పరిచయం ఏర్పడిపోవటం జరిగింది. ఏదేమైనా వాళ్ళ తెలుగు జాతి ఒక్కసారి 125 సంవత్సరాల తర్వాత మన బాపిరాజు గారిని తలుచుకునే అవకాశం మీరు కల్పించారు. కానీ వాళ్ళ తెలుగు జాతి ఒక్కసారి వెనక తీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇన్ని రంగాల్లో ఇంత అద్భుతంగా తన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించిన వ్యక్తి బాపిరాజు గారు మాత్రం తప్ప ఇంకోవారు కనిపించరు మనకి. ఇప్పుడు చిత్రలేఖనంలో ఆయన్ని మించిన వాడు లేడు. ఆంధ్ర చిత్రకళకి ఆయన ఒక ఆచార్యుడు లాంటి వాడు. ఎందుకంటే కూల్డ్రీ దొర దగ్గర ఆయన చిత్రకళను అభ్యసించడం రాజమండ్రిలో, అప్పుడు ఇద్దరు, ఒకరు దామెల రామారావు గారు, రెండవ అడివి బాపిరాజు.
వీళ్ళిద్దరు కూడా ఆంధ్ర చిత్రకళకి ఆద్యులని చెప్పు చెప్పవచ్చు. ఆయన రాసిన ఆయన చిత్రించిన పెయింటింగ్స్ ఎన్నో ఎన్నో ఉండేవి. నాకు గూడూరు నమస్సమయ్య గారిని ఉండేవారు విజయవాడలో, ఈయనకి బాగా సన్నిహితుడు. ఆయనకి కూడా మృత్యుంజయ ఫార్మసీని ఉంటే మృత్యుంజయుడు బొమ్మ వేసి ఇచ్చారు బాపిరాజు గారు. చివరి ఆయన నాతో ఒకసారి చెప్పాడు, ప్రభాకర్జీ బొమ్మ కూడా వేశాడు బాపిరాజు గారు, ఆ బొమ్మ భీమవరంలో ఉంది, ఇప్పుడు చూద్దామని చెప్పని వాడు. కానీ అదిగో నేను చూస్తాం కుదరలేదు ఆ బొమ్మ అక్కడ ఉందన్నది. అయితే ఆయన చిత్ర కళాఖండాలన్నీ కూడా దేశ విదేశాల్లో అనేక చోట్ల ఉన్నాయి. అన్ని గొప్ప చిత్రాలు వేసిన వ్యక్తి, చిత్రకళలో ఆయన ఒక కొత్త రీతిని సృష్టించి ఆంధ్రులకంటూ ప్రత్యేకమైన చిత్రకళ సృష్టిని చేసిన వారిలో బాపిరాజు గారు ఒకరు. అంతేకాకుండా చిత్రకళ వ్యాసాలు ఎన్ని రాశారు చెప్పడానికి, చిత్రం గురించి, చిత్రకళ గురించి, శిల్పం గురించి వారు రాసిన వ్యాసాలు, ఆ వ్యాసాల ద్వారా వాళ్ళ ఆ చిత్రకళ పట్ల అభిరుచి పెంచే ప్రయత్నాలు. ఆ తర్వాత ఆయన బందర్లో కానివ్వండి, భీమవరంలో కానివ్వండి, హైదరాబాద్లో కానివ్వండి, ఈ చిత్రకళా పీఠాలను పెట్టి ఆయన కులపతి అని పిలుచుకోవటం కాకుండా ఎంతోమంది చిత్రకారులని తయారు చేసిన పరిస్థితి కానివ్వండి. అంతేకాకుండా ఇందాక కూడా చెప్పారు చలచిత్ర పరిశ్రమలో కళాదర్శకుడు అన్నది వీటితోనే ప్రారంభమైంది. ఆ రకంగా సినిమాల్లో కూడా ఆయన కళాదర్శిగా పనిచేశాడు. ఇది విచిత్రం ఏంటంటే అక్కడ ఎక్కడ పనిచేసినా కూడా ఆయన 2-3 సంవత్సరాలకు మించి ఏ పనిలో కూడా ఆయన కొనసాగల, అదేంటి విచిత్రం. ఆంధ్ర జాతీయ కళాశాల ప్రిన్సిపల్గా కూడా కొద్దికాలమే పనిచేశారు. ఆ తర్వాత కళాదర్శిగా కూడా కొద్దికాలమే, అలాగే మీజాన్ పత్రిక సంపాదకుడు కూడా కొద్దికాలమే, అలా కొద్ది సంవత్సరాలు మాత్రమే చేయడం జరిగింది తప్ప ఒక ఆయన ప్రవేశించిన రంగంలో సుదీర్ఘంగా ఎక్కడ కూడా పనిచేసిన పరిస్థితులు అయినప్పటికీ వాళ్ళ ఆయన మన మధ్యలో పైన ఆయన సాహిత్యం మన ముందు ఉంది. ఆ సాహిత్యం చదివితే మనకి ఒక జాతీయత భావం వాళ్ళకి కూడా కలుగుతూ ఉంటుంది, ఒక దేశభక్తి మనలో బాదుకుంటుంది బాపిరాజు గారి సాహిత్యం వల్ల. నిజంగా స్వాతంత్రోద్యమం నాటి పరిస్థితులు ఈ తరం వాళ్ళు తెలుసుకోవాలంటే బాపిరాజు సాహిత్యాన్ని తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎంతమంది ఎన్ని కష్టాలు పడి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు, ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవిస్తున్నామంటే వాళ్ళు పడ్డ కష్టాలు కానివ్వండి, ఆనాటి ఉన్న సామాజిక పరిస్థితులు కానివ్వండి, ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం యొక్క దౌష్ట్యం కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం బాపిరాజు నవళ్ళు చదివితే చాలు, లేకపోతే కథలు చదివితే చాలు. వాటి ద్వారా మనం ఆనాటి సామాజిక స్థితి, ఆనాడు సమాజంలో ఏ విధంగా ఒక భయం ఆవరించింది, ఆ భయాన్ని పారద్రోలుకుని వాళ్ళ ఎన్నో త్యాగాలకి అలవాటు చేసుకుని జీవితాన్ని త్యాగాలు చేశారు. అలా త్యాగం చేసిన వాళ్ళు బాపిరాజు గారు ఒకడు. ఆయన కూడా న్యాయవాద వృత్తిని వదిలేసి ఆయన కూడా జైలుకి వెళ్ళాడు. ఎప్పుడో 1921 ఒక సంవత్సరం పాటు ఆయన జైలు శిక్ష అనుభవించాడు. అయితే బాపిరాజు గారి గొప్పతనం ఏంటంటే ఆయన ఎక్కడ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞావంతుడైనా కూడా తన జీవితంలో ఎక్కడ సుఖపడినట్టు నాకు అనిపిస్తుంది. ఆయన సుఖాలన్నీ కూడా త్యాగం చేశాడు. ఎవరైతే సమాజంలో అట్టడుగు వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆర్త జనబంధు ఆర్త జనులు ఉన్నారో వాళ్ళ గురించి ఆలోచించిన వ్యక్తి, ఆర్త జనుల కన్నీళ్లు తొడవాలని చెప్పిన ఒక ఆదర్శంతో జీవనం చేయటం కాకుండా అదే ఆదర్శంతో ఆయన రచనలు చేసి సమాజాన్ని చైతన్యం చేయాలి, సమాజాన్ని ప్రబోధం చేయాలి, సమాజానికిలో ఉన్న ఎవరైతే బాధా సర్ప దృష్టి ఉంటారో వాళ్ళకి సహాయం చేసే విధంగా సమాజాన్ని తీర్చిదిద్దాలని చెప్పని కృషి చేసిన మహానుభావుడు బాపిరాజు గారు. అయితే తెలుగు జాతి యొక్క దురదృష్టం ఏంటంటే తెలుగు జాతిలో పుట్టిన ఒక గొప్ప వాళ్ళని ఎవరిని కూడా మనం గొప్ప వాళ్ళని చెప్పి అనో, ఎవరిని అన్నా కూడా మనం దాన్ని సహించలేని స్థితి ఈ జాతులు ఎందుకు ఉంటుందో నాకైతే అర్థం కాదు. ఇవాళ బాపిరాజు లాంటి ఒక విశ్వరూపం అంటే అనేక రంగాల్లో అద్వితీయుడిగా నిలిచిన వ్యక్తిని మన జాతి మర్చిపోయిందంటే ఎందుకంటే దురదృష్టమైన పరిస్థితి ఏముంటుందో ఒకసారి ఆలోచించవసరం. ఎందుకంటే ఇవాళ నాకు తెలిసిన వరకు మన తెలుగు వాళ్ళకి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాడు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఎన్ని రంగాల్లో ఆయన ప్రసిద్ధుడు, అన్ని రంగాల్లోనూ కూడా ప్రసిద్ధుడు బాపిరాజు గారు. ఆయన కూడా చిత్రకళ రాధకుడు, ఆయన కూడా మంచి చిత్రకళ వేసేవాడు అంటారు. తర్వాత సాహిత్యం అన్నీ కూడా ఆయన కూడా చక్కగా పాడేవారు అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. అవన్నీ కూడా ఉన్న ఆధునిక మన తెలుగు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరైనా బాపిరాజు గారు అని చెప్పుకోవచ్చు. అలాంటి గొప్ప వ్యక్తికి ఆయన చనిపోయిన తర్వాత స్మారక చిహ్నాలు ఏర్పడాలని చెప్పి ఎంతోమంది ఆశించారు. కనీసం కంచు విగ్రహాలు పెట్టాలి, ఆయన స్మృతిని నిలపాలని చెప్పిన విశ్వనాథ్ సత్యనారాయణ గారు లాంటి వారు ఎన్నో అభ్యర్థనలు కూడా చేయటం జరిగింది. ఆనాటి పత్రికల్లో ఆయన పేరిట ఒక సంస్థ ఏర్పరచాలి, ఆ సంస్థ ఆంధ్ర చిత్రకళని పెంపొందించాలని చెప్పని చెప్పిన తీర్మానాలు జరిగాయి. కానీ అవి ఈనాటికి కూడా ఎక్కడా కూడా మనకి
అందుబాటు లేకుండా పోయింది. ఇంకా దురదృష్టం ఏంటంటే బాపిరాజు గారితో పరిచయం ఉన్న పెద్దలందరూ కూడా ఆయనతో ఉన్న అనుభవాలని ఎక్కడ రాసి అయ్యి ఒక సంపుటలుగా వచ్చిన పరిస్థితులు కూడా చాలా తక్కువ. అది తెలిసిన ధరకు విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన గురించి ఆయన చనిపోయిన తర్వాత వ్యాసాలు రాయటం కానివ్వండి, ఆయన గురించి దుఃఖపడి మాట్లాడటం కానివ్వండి, సత్యనారాయణ గారు చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఎందుకంటే విశ్వనాథ సత్యనారాయణ గారి నవలకి ఆ వేయి పడగలకి నారాయణరావు నవలకి రెండు కూడా ఆంధ్ర విశ్వకళా పరిషత్తు నగదుని చెరు సగం ఇచ్చి వాటిని పురస్కారం ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పాడు విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇది బాపిరాజు గారికి వచ్చింది కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను లేకపోతే ఒప్పుకునేవాడిని కాదు. ఎందుకంటే బాపిరాజు గారి మీద అంత అమితమైన ప్రేమాభిమానాలు గౌరవాభిమానాలు ఉన్న వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ. ఆయన బాపిరాజు యొక్క విశిష్టత, ఆయన యొక్క గొప్పతనం అందులో రచయితగా కంటే కూడా చిత్రకారుడి కంటే కూడా ఆయన వ్యక్తిత్వం గొప్పదని చెప్పి అని చెప్పి ఆయన చెప్పాడు. చెప్తే ఎవరో వెళ్ళానంటే నువ్వు రచయిత కాదంటున్నారు లేకపోతే నువ్వు చిత్రకారుడు కాదంటున్నాడు విశ్వనాథ సత్యనారాయణ అని చెప్పిన ఆయన ఆయన చాడీలు చెప్పారట. అయితే బాపిరాజు గారు నమ్మలేదనుకోండి, తర్వాత ఆయన చనిపోయిన తర్వాత దానికి వివరణ ఇచ్చాడు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన రచయితగా కంటే రచయితగాని గొప్పవాడు, చిత్రకారుడిగా గొప్పవాడు, అన్ని విధాల ఆయన ప్రతిభలో గొప్పవాడు. ఆయన తెలియని విషయం అంటూ లేదు, సమగ్రమైన ఏ విషయం మీదైనా కూడా సాధికారికంగా మాడగల శక్తి ఒక బాపిరాజు సొత్తు. అయితే వాటన్నిటికీ మించి ఆయన వ్యక్తిత్వం అంతకంటే గొప్పదని చెప్పి చెప్పటమే నా యొక్క భావన అని చెప్పి విశ్వనాథ సత్యనారాయణ గారు మళ్ళీ వివరణ కూడా రాయటం జరిగింది. అంచేత అలాంటి గొప్ప వ్యక్తిని మనం ఎప్పుడు కూడా మన జాతి ప్రకాశింపజేసుకోవాలి. ఇలాంటి గొప్ప వ్యక్తులు మా జాతిలో పుట్టారని చెప్పని ఒక గర్వం తెలుగువాడికి కలగాలి. కనీసం ఈ 120 సంవత్సరాల సందర్భంలో మీరన్నా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు, చాలా సంతోషం. ఈ ఒక సంవత్సరం పాటు ఏదన్నా మనం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళి మళ్ళా బాపిరాజు గురించి మళ్ళా తెలుగు ప్రజలకి తెలియజెప్పి ఈ తరం వాళ్ళు బాపిరాజు రచనలు చదివి కొంత ప్రభావితం అవ్వాల్సిన పరిస్థితి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. ఆ దిశలో కృషి చేయాల్సిన అవసరం అందరి మీద ఉంది అని చెప్పి మాత్రం నేను మనవి చేస్తూ ఇది ఒక స్ఫూర్తికి ఈ వేదిక వాళ్ళ కల్పించిందని చెప్పి నేను భావిస్తున్నాను. అందరికీ నమస్కారం. తొలితరం రచయితలలో ముఖ్యంగా చెప్పుకోవలసినటువంటి రచయిత అడవి బాపిరాజు గారు. వారి గురించి ఇవాళ మనం చాలా విశేషాలు మాట్లాడుకోవటం సంతోషించదగ్గ విషయం. అడవి బాపిరాజు గారి గురించి ఇంతవరకు మాట్లాడిన వక్తలు చాలా విశేషాలు చాలా విస్తారంగా చెప్పారు. అడవి బాపిరాజు గారు జీవించిన కాలం నిజంగా చాలా తక్కువ కాలమే జీవించారు. ఇందాక సుధామ గారు అన్నారు ఆయన చాలా సునాయాస మరణం అన్నారు, కానీ ఆయన జీవించింది సరిగ్గా 57 ఏళ్ళండి. 60 ఏళ్ళు కూడా నిండకుండానే అన్ని రంగాలలో విశేషమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక ప్రజ్ఞామూర్తి అంత తక్కువ కాలంలో ఎంతో ఎక్కువ సాహిత్యాన్ని సృష్టించి తెలుగు సాహిత్యంలో తనదైన ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకోవడం అనేది మనకున్న రచయితలలో మరి దాదాపుగా ఇది సాహసమేమో అన్ని కళారంగాలలో ఉన్నటువంటి రచయితలు ఎవరూ లేరు, వేళ్ల మీద లెక్క తెప్పెట్టదగ్గ వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆయన అనేక రంగాలలో ప్రావీణ్యాన్ని సంపాదించారు. అయితే అన్ని రంగాలలో ప్రావీణ్యాన్ని సంపాదించినప్పటికీ కూడా ప్రత్యేకంగా ఆయన అడవి బాపిరాజు గారు అనగానే మనకు స్ఫురించేది ఒక చారిత్రక నవల నిర్మాతగా ఆయన మనం చెప్పుకుంటాం. తొలితరం రచయితల్లో ఆయన రచించినటువంటి నవలలు అనేకం ఉన్నప్పటికీ కూడా ఇందాక వత్తలు చెప్పినట్టుగా ప్రధానంగా చారిత్రకపరమైనటువంటి నవలలు ఒకవైపు, సాంఘికపరమైనటువంటి నవలల్ని ఒకవైపు మనం బేరీస్ వేసుకున్నప్పుడు చారిత్రకమైనటువంటి నవలల్లో ఆయన చేసిన ఒక గొప్ప పని ఏమిటంటే ఆనాడు ఆంధ్రజాతి యొక్క పూర్వ వైభవాన్ని, గత చరిత్రను ఈ తరానికి తెలియచెప్పాలి అనేటువంటి, ఇప్పుడు నవల రచయితలు మనకు అనేక మంది గొప్ప గొప్ప రచయితలు ఉన్నప్పటికీ కూడా సమకాలీన సమస్యలను తీసుకుని సామాజికమైనటువంటి ఇతివృత్తాలను తీసుకుని ఇవాళ తరానికి వాళ్ళు కథలుగా నవలలుగా రాసి చెబుతున్నారు. కానీ ఈయన చేసినటువంటి ఒక ప్రత్యేకత ఏమిటంటే పూర్వ వైభవాన్ని, మన తెలుగు జాతి ఆంధ్రుల చరిత్రను తీసుకొని దాన్ని నేపథ్యంగా భిత్తికగా తీసుకొని ఆధునికమైనటువంటి తన సృజనాత్మకమైనటువంటి పాత్రలను కల్పించి
ఈ తరానికి స్ఫూర్తిని అందించే విధంగా ఆయన నవలు రాయటం అనేది ఆయన నవలల్లోని ఒక ప్రత్యేకమైనటువంటి శైలి. ఆయన నవలలు ప్రధానంగా సాంఘిక నవలలుగా నారాయణరావు నవలల గురించి మిత్రులు సుధామ గారు చాలా విశేషాలు చెప్పారు. ఆయన చారిత్రక నవలల గురించి చెప్పుకోవాలి అన్నప్పుడు ఆయన చేసినటువంటి ఒక గొప్ప మరొక ప్రయోగం ఏమిటంటే, నవలా రచయిత, ఆయన గేయ రచయిత, కవి, కథకుడు, నవలాకారుడు, ఇన్ని రకాల ప్రక్రియలలో రచనలు చేసినటువంటి వాడు కాబట్టి ఆయన నవలలలో అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అక్కడక్కడ ఆయన గేయాలు పాటలు రచించారండి. ఇది చాలా విశేషం. నవలల్లో పాటలు మనం దాదాపుగా ఎక్కడా మనకు కనబడదు. అది నారాయణరావు గారి నవలల్లో కనిపించేటువంటి ఒక విలక్షణమైనటువంటి పద్ధతి. అక్కడక్కడ ఆయన అవసరాన్ని బట్టి పాటలు కూడా పెట్టారు. అంటే మనకి ఇప్పుడు సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉంటుంది, అట్లా సినిమాలో పాటలు పెట్టినట్టుగా ఆయన ఇది ఒక కళాత్మకమైనటువంటి దృష్టి. ఆయన శిల్పి, చిత్రకారుడు, ఇవన్నీ ఉన్నాయి, సంగీతజ్ఞుడు కాబట్టి, సాహితీవేత్త, ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ సమ్మిశ్రణం చేసి ఆయన నవలల్లో వీటిని ప్రతిఫలింపజేశారు. ముఖ్యంగా నేను చెప్పేది చారిత్రక నవలల గురించి. ఆయన చారిత్రక నవలలు చాలా ఉన్నప్పటికీ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది హిమబిందు, తర్వాత గోనగన్న రెడ్డి, అడవి శాంతిశ్రీ. ఈ మూడు నవలలను తీసుకుంటే గనక ఈ మూడు నవలలు తెలుగు జాతి, ఆంధ్రజాతి యొక్క రాజవంశాలు, ఒక్కొక్క రాజవంశాన్ని నేపథ్యంగా తీసుకొని ఆ కాలాన్ని, ఆనాటి కాలాన్ని, ఆనాటి సమాజాన్ని, ఆనాటి వేషభాషలను, ఆనాటి పాత్రల స్వభావాలను తీసుకొని కల్పిత పాత్రల ద్వారా ఆయన నవలలు రచించారు. అట్లా మనం చెప్పుకోవాలి అన్నప్పుడు అడవి హిమబిందు నవల శాతవాహన రాజుల యొక్క కాలాన్ని నేపథ్యంగా తీసుకొని రచించినటువంటిది. తర్వాత గోనగన్నారెడ్డి కాకతీయుల కాలాన్ని తీసుకొని రచించినటువంటిది. మనకు తెలుగుదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశాలను చారిత్రకంగా చూసినట్లయితే మొట్టమొదటి శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, బృహత్ పలాయనులు, ఇలా చాలా మనం చెప్పుకుంటూ వస్తాం కదా చివరిదాకా విజయనగర సామ్రాజ్యం, బహమని సుల్తానుల దాకా. అట్లా ఆయన ఆనాటి తొలితరం రాజవంశాలను తీసుకొని ఒక్కొక్క నవలను రాశారు. ఇక గోనగన్నారెడ్డిలో కాకతీయ వంశస్థులు కథ ఆ వాతావరణం కనిపిస్తే, అడవి శాంతిశ్రీలో ఇక్ష్వాకుల కాలం నాటి పరిస్థితులన్నీ కూడా ఆయన చెప్పారు. హిమబిందు గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవాలి. హిమబిందు నవలను గురించి ఎందుకు చెబుతున్నానంటే, నేను గత ఏడాది మా తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఏ స్టూడెంట్స్కి వాళ్ళకి హిమబిందు 2వ సంవత్సరం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి హిమబిందు పాఠ్యాంశంగా ఉంది కాబట్టి నేను వాళ్ళకి టీచ్ చేశాను కాబట్టి అది కొంచెం ఫ్రెష్గా నా మైండ్లో ఉంది. హిమబిందు మొత్తం 4 భాగాలుగా ఆయన రచించారండి. దీనిలో 116 అధ్యాయాలుగా దాన్ని వింగడించారు ఆయన. అంటే ఆయన నవలా రచనా పద్ధతి కూడా, ఇప్పుడు నవలలు ఈ ఆధునికమైనటువంటి నవలా పద్ధతులు ఒక రకంగా ఉంటాయి, ఒక్కొక్క సీన్ సీక్వెన్స్ని బట్టి వాళ్ళు అలా రాస్తూ ఉంటారు, దాన్ని స్క్రీన్ ప్లే అంటాం మనం. ఆయన దాన్ని ఒక ప్రత్యేకమైన పద్ధతిలో రచించారు. తర్వాత ఈ నవల 1923-24 మధ్యకాలంలో శారద అనే పత్రికలో ప్రకటించబడింది. తర్వాత ఇది 1923-24 ప్రాంతంలో ధారావాహికంగా ఆనాటి ఆ పత్రికలో ఇది ప్రచురింపబడింది. తర్వాత ఇది పుస్తక రూపంలో 1952 మరి పుస్తక రూపంలో వచ్చిందండి. అంటే దీన్ని బట్టి 24లో అంటే దాదాపు 25 సంవత్సరాల తర్వాత ఒక నవల పత్రికలో వచ్చేయి, 25 సంవత్సరాల తర్వాత అది నవలా రూపంలో పుస్తక రూపంలో వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవాలి. 25 సంవత్సరాల తర్వాత పాత పడిపోతుందని అనుకుంటాం కదా మనం, ఒక 15 ఏళ్ళు అయితేనే ఇంకా అది పాత పడిపోయింది అనుకుంటాం. అంటే దానిలో ఉన్న ఆ తాజాదనం అది ఇప్పటికీ కూడా ఆనాటి పరిస్థితుల్ని చెప్పడమే కాకుండా దానిలో ఆధునికతను జోడించడం అనేది ముఖ్యంగా మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇది శాతవాహనుల రాజుల యొక్క కథా నేపథ్యాన్ని తీసుకుని ఈ నవల రచింపబడింది హిమబిందు.
ఇందులో శ్రీముఖ శాతవాహనుడు అని ప్రధాన పాత్రలు కొన్ని మనం చెప్పుకోవాలి అనుకున్నప్పుడు శ్రీముఖ శాతవాహనుడు, శ్రీకృష్ణ శాతవాహనుడు అతని కుమారుడు, అట్లా ఒక రెండు మూడు తరాల రాజవంశాల చరిత్రను ఇందులో చెప్పారు. అయితే ఇందులో మనకు కనిపించే ప్రత్యేకతలు ఏమిటి అని చూసినప్పుడు, ఇది ఆనాటి శాతవాహనుల కాలంలో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం బాగా వ్యాప్తిలో ఉండేదండి. అయితే బౌద్ధ మతము, అనేక మతాలు మన దేశంలో ప్రవర్తిల్లాయి. ఆ బౌద్ధ మతం తరువాత వైదిక మత పునరుద్ధరణ, అదే కదా మనం నన్నయ్య మహాభారతం ఆంధ్రీకరించడానికి వైదిక మత పునరుద్ధరణ కోసమే ఆయన ఆ పని చేయాల్సి వచ్చిందని చెప్పుకుంటాం. కాబట్టి ఇది ఆనాటి ఈ నవలలో ప్రధానంగా మతపరంగా చూసినప్పుడు ఒకవైపు బౌద్ధ మతము, మరొక వైపు వైదిక మత పునరుద్ధరణ అభిలాష కూడా దీనిలో కనబడుతుంది. ఇది మతపరమైనటువంటి దృష్టితో చూసినప్పుడు మరొక విశేషమైన అంశం ఏంటంటే, ఇది రాజవంశస్థుల చరిత్రను చెబుతున్నప్పటికీ కూడా సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి సామాన్య ప్రజల యొక్క జీవితాన్ని కూడా ఇది చిత్రించింది. ఈ కథ ఎక్కడి నుంచి ఎక్కడ ముడిపెట్టారంటే, ఆయన మొత్తం భారతదేశం పేరుకి హిమబిందు తెలుగు నవల అయినప్పటికీ కూడా దీనిలో మనకు భారతదేశం మొత్తం అందులో కనబడుతుంది. భారతదేశం అంటే ఉత్తర భారతం, దక్షిణ భారతం. ఇది ఉజ్జయిని నేపథ్యంగా, ఉజ్జయినిలో అక్కడ నుండి ఈ కథ ప్రారంభం అవుతుంది. అక్కడ ఉజ్జయిని నుంచి ఇక్కడ తెలుగు నాట శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఒక ఉద్యమ దళం, ఆ ఉద్యమ దళానికి నేత అతను సమదర్శి, తర్వాత సువర్ణశ్రీ, ఇలా చాలా పాత్రలు ఉంటాయి. చారుగుప్తుడు, సమదర్శి, సువర్ణశ్రీ, సుశర్మ, ఇవి ప్రధానమైనటువంటి పాత్రలు. ఇందులో స్థౌలతిష్య మహర్షి అనేటువంటి ఒక వ్యక్తి వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి కోసం చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి వ్యతిరేకంగా, అంటే ఎప్పుడు కూడా రెండు రకాల అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వర్గాలు ఉంటాయి కదా, కాబట్టి దానికి వ్యతిరేకంగా బౌద్ధ మతాన్ని, వైదిక మతాన్ని అప్పుడప్పుడే వ్యాప్తిలోకి తీసుకురావాలనే ప్రయత్నాన్ని అణగతొక్కేసి బౌద్ధ మతాన్ని పైచేయిగా నిలపాలి అని చంద్రస్వామి అనేటువంటి మరొక పాత్ర ద్వారా ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇది ఎంతవరకు పోతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు హత్యా ప్రయత్నం చేసుకునేదాకా కూడా పోతుంది. ఇది మతపరంగా చూసినట్లయితే. తర్వాత ఈ సామాజిక వర్గంలో మనం చూసినట్లయితే, ఇప్పుడు రాజవంశాలు, సామాన్య ప్రజల యొక్క జీవితాల్ని మనం చూసినట్లయితే, హిమబిందుకు, హిమబిందుని శాతవాహన రాజకుమారుడైనటువంటి శ్రీ మంజుశ్రీ, శ్రీకృష్ణ శాతవాహనునికి ఇచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు పెద్దలు అనుకున్నప్పటికీ కూడా చివరికి అది ఒక పోరాట యోధుడు అయినటువంటి శ్రీకాకుళం నుంచి ఒక దళం, ఉద్యమ దళం, ఉద్యమ పరంగా అక్కడికి వెళ్ళి ఆ రాజ కోటనంతా కూడా ఆక్రమించి వాళ్ళని చివరికి ఒక సమన్వయాన్ని తీసుకొస్తారు. అంటే ఒక ఉన్నత వంశంలో ఉన్నటువంటి స్త్రీ ఒక సామాన్య వంశంలో ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఒక పురుషుడు, అతను చాలా పోరాట పటిమ కలిగినటువంటి వాడు, వీరయోధుడు. అంటే ఇక్కడ అంతస్తులు కాదు, మనిషిలో ఉన్నటువంటి మంచితనమే కాదు, మనిషిలో ఉన్నటువంటి ఆ ధైర్య సాహసాలు కూడా చాలా ముఖ్యమని ఆయన నిరూపించారు. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే, ఈ నవల రాస్తున్నటువంటి కాలం స్వాతంత్రోద్యమం జరుగుతున్నటువంటి కాలం. ఆయన ఈ నవల ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటి అని విశ్లేషకులు అంటారంటే, ఇది ఆనాడు బ్రిటిష్ పరిపాలకులకు వ్యతిరేకంగా ప్రజలందరినీ కూడా ఉన్ముఖీకరించి, వీళ్ళందరి ప్రజలందరినీ కూడా ఏకీకరణం చేసి ఒక ప్రజా ఉద్యమానికి చైతన్య స్ఫూర్తిని కలిగించడానికి ఆయన ఈ నవల రాశారు అని చెప్పడానికి పాత్రలు అటు రాజవంశము, ఇటు సామాన్య ఒక ఉద్యమ తిరుగుబాటుదారులు అయినప్పటికీ కూడా ఈ తిరుగుబాటు వర్గం అంతా కూడా ఇటు ఇది భారత ప్రజానీకంగా, ఆ రాజవంశం అంతా కూడా బ్రిటిష్ పరిపాలకులుగా ఆయన చెప్పారు, అన్యాపదేశంగా చెప్పారు అని కూడా మనకి చెప్తారు. ఈ రకంగా ఈ నవల చాలా పెద్ద నవల, అనేక పాత్రలు ఉంటాయి. ఇందులో చంద్రబాల అనేటువంటి ఒక విషకన్య, ఇది మనకు చంద్రగుప్త దీంట్లో కూడా కనబడుతుంది. ఆనాడు
శత్రువుల మీదికి ఇప్పుడు మనం ఏదైతే ఈ జిహాద్ వీళ్ళు అంటూ మానవ బాంబులు అని అంటున్నామే, ఆత్మాహుతి దళాలు అని అంటున్నామే, అట్లా ఆ రోజుల్లో కూడా ఆనాటి కాలంలో అంటే శాతవాహనులు ఆనాటి పూర్వం రాజుల కాలంలో కూడా విషకన్యలను ప్రయోగించి శత్రువులపైకి పంపించి వాళ్ళని సంహరించేటువంటి ఒక పన్నాగాన్ని కూడా ఉండేది అని చెప్పడానికి ఇందులో మనకి చంద్రబాల అనేటువంటి ఒక విషకన్య పాత్ర కూడా దీనిలో కనిపిస్తుంది. ఈ రకంగా హిమబిందుని మనం విశ్లేషించుకోవాలంటే చాలా విశేషాలు చెప్పుకోవచ్చు. కేవలం సాంఘిక నవలలు చారిత్రక నవలలే కాకుండా ఆయన సహాయ నిరాకరణోద్యమ కాలంలో జైలు జీవితం గడిపినప్పుడు ఆ జైలు జీవితం అనుభవాలన్నింటినీ కలిపి తొలకరి అనేటువంటి ఒక నవల రాశారు. నిజానికి ఆయనకి ఇతర నవలలకు వచ్చినంత పేరు ఆ తొలకరి నవలకి రాలేదేమో, కానీ ఆ తొలకరి నవలలో ఆయన ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ఆయన ఎదుర్కొన్నటువంటి స్వానుభవాలన్నీ కూడా అందులో ఆయన అక్షరీకరించారు. అది కూడా చాలా చక్కటి నవల తొలకరి అనేటువంటి నవల. మరి ఒకవైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూ ఒకవైపు దేశ ప్రజలను తన రచనల ద్వారా జాతీయోద్యమం వైపు వాళ్ళని స్ఫూర్తి రగిలించడానికి ప్రయత్నం చేస్తూనే ఒకవైపు కాల్పనిక సాహిత్యాన్ని సృష్టిస్తూ భావ కవిత విహాయసంలో విహరించినటువంటి గొప్ప భావుకుడు అండి. ఆయన రచనల్లో ఇన్ని ఎలా ఒక వ్యక్తికి సాధ్యమవుతాయి, ఒక వ్యక్తి మైండ్ సెట్ ఏ విషయం మీద ఉంటుందో ఆ విషయం వైపే మళ్ళుతుంది, కానీ ఈయన ఇటు స్వాతంత్రోద్యమము అటు భావ కవిత వైపు కూడా ఆయన ధోరణులు మళ్ళాయి. అనేక కవిత పాటలు రాశారు, ముఖ్యంగా ఇందాక చెప్పారు శశికళ అనేది ఆయన పాటల సంపుటి. ఆ పాటల సంపుటిలో అనేకమైనటువంటి పాటలు ఆయన స్వయంగా సంగీతజ్ఞుడు కాబట్టి వాటిని స్వరపరిచి పాడేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఒక భౌమికీయమైనటువంటి ప్రజ్ఞ కలిగిన అడవి బాపిరాజు గారిని మనం ఇవాళ స్మరించుకోవడం చాలా సంతోషించదగ్గటువంటి విషయంగా నేను భావిస్తూ ఇంత చక్కటి కార్యక్రమం చేసినటువంటి ఈ నిర్వాహకుల్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈ తరానికి ముఖ్యంగా ఈనాటి తరానికి ఇటువంటి కార్యక్రమాల ద్వారా సాహిత్యం పట్ల మన సాహిత్య సంపదను మన అందించినటువంటి అటువంటి గొప్ప మహానుభావులు రచయితలు కవుల గురించి తెలియచెప్పవలసిన అవసరం ఉంది. తద్వారా తెలుగు భాష పరిరక్షణకు ఇట్లాంటి కార్యక్రమాలు దోహదపడతాయి అని చెప్పి నేను విశ్వసిస్తూ ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఎవరైనా ఒక వ్యక్తి గాని కవి గాని వారి ఎంచుకున్న రంగంలో విభిన్న రీతులుగా ప్రవర్తించడం మనకి తెలుసు, కానీ విభిన్న రంగాలలో అరుదైనటువంటి ప్రతిభను చూపించేటువంటి మహనీయులలో అడవి బాపిరాజు గారు ఒకరు. మీకు అందరికీ తెలుసు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. ఆయన బాపిరాజు గురించి ఒక చక్కని వాక్యాలు ఆయన చెప్పడం జరుగుతుంది. అతడు ఉన్న చోటల్లా ఆనందం తాండవిస్తుంది, నవ్యాంధ్ర లోకాన్ని సాహిత్యంలోనూ కళలోనూ తనకు గల ప్రజ్ఞా విశేషం చేత ధీ విశేషం చేత దీప్తిమంతం చేసిన ప్రతిభావంతులలో అడవి బాపిరాజు ఒకడు అంటాడు మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు. తెలుగు కవిత్వాన్ని చిత్రకళలో చూపించటం, చిత్రకళలో కవిత్వాన్ని చూపించటం, సంగీతంలో లోకజ్ఞత చూపించటం, లోకంలో కళాత్మకత చూపించటం, కళాత్మకతలో తాత్వికత చూపించటం, తాత్వికతలో సంస్కృతిని చూపించటం, సంస్కృతిలో మళ్ళీ ఆధునిక తత్వాన్ని ఆవిష్కరించటం, ఆధునిక తత్వంలో మానవత పరిమళాలను విరజల్లటం, ఇది అడవి బాపిరాజు గారి యొక్క సాహిత్య మూర్తిత్వం. అంటే ఏ రంగాన్ని ఎంచుకుంటే ఆ రంగమే కాకుండా ఆ రంగంలో అన్ని రంగాలు కలిసిపోయే విధంగా అన్ని రంగులు కలిసిన గొప్ప తెలుగు వర్ణ చిత్రాన్ని తీసినటువంటి మహానుభావుడు అడవి బాపిరాజు గారు. ఆయన 125వ జయంతి సందర్భంగా ఇందాక సుధాము గారు కానీ గౌరీశంకర్ కానీ పెద్దలందరూ ఏ విధంగా అయితే చెప్పారో ఆయన ఒక కవిగా, చిత్రకారుడుగా, చిత్రకళాదర్శకుడుగా, గేయ రచయితగా, నవలాకారుడుగా, అడ్వకేటుగా, అధ్యాపకుడుగా, ప్రిన్సిపాల్గా, స్వాతంత్ర సమరయోధుడిగా, సంగీతవేత్తగా,
కథకుడుగా, పాత్రికేయుడుగా, సంపాదకుడుగా, విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి సలహాదారుడిగా, ఇలా అనేక వైవిధ్యభరితమైన అంశాలన్నీ తనలో ఇముడ్చుకుని సమయ సందర్భం వచ్చినప్పుడు వాటిని సృష్టించగలటువంటి అపర బ్రహ్మ అడవి బాపిరాజు గారు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బ్రహ్మ ఏ విధంగా అయితే అద్భుతమైనటువంటి వైవిధ్యభరితమైన సృష్టిని మన కళ్ళ ముందు ఆవిష్కరించారో, అట్లానే బాపిరాజు గారు అద్భుతమైనటువంటి అనేక రంగాలకు సంబంధించిన అంశాలన్నింటినీ ఆవిష్కరించి ఆధునిక సాహితీ రంగంలో అపర బ్రహ్మగా ఆయన మన కనుల ముందు కనులాడుతూ ఉన్నారు. అటువంటి మహనీయుడి యొక్క దివ్యమైనటువంటి నవలలు కానివ్వండి, గేయాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, కవిత్వం కానివ్వండి, ఇతరమైన అంశాలు ఏవి తీసుకున్నా సరే వాటిల్లో అడవి బాపిరాజు గారు ముద్ర స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది అడవి బాపిరాజు గారు రచనే అంటే ఆయన గుర్తేమిటి అంటే ఆ వాక్యంలో ఒక లాలిత్యం కనిపిస్తుంది, ఆ వాక్యంలో ఒక మాధుర్యం కనిపిస్తుంది, ఆ వాక్యంలో కళాత్మకత కనిపిస్తుంది, ఆ వాక్యంలో సంస్కృతి వెలివిరుస్తుంది, ఆ యొక్క వాక్యంలో మానవ హృదయ స్పందన మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒకే వాక్యంలో ఇన్ని అంశాలు ఎక్కడైతే మనకు కనబడుతూ ఉంటాయో అది అడవి బాపిరాజు గారి రచన అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. దీనికి అడవి బాపిరాజు గారి యొక్క జీవి చరిత్ర, ఆయన యొక్క వివిధమైన అంశాల యొక్క ఆవిష్కరణలు, వీటన్నిటినీ కనుక మనం అధ్యయనం చేస్తే బాపిరాజు గారి యొక్క దివ్యమైనటువంటి సాహితీ మూర్తిత్వం మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది. ఆ రోజుల్లో అంటే స్వాతంత్రం రాక పూర్వం కవులు కానివ్వండి, పండితులు కానివ్వండి, వాళ్ళ యొక్క దీక్షణమైనటువంటి అంశాలు చాలా సాహిత్య రంగంలో వెలారుస్తున్న సమయంలో 1933లో బరంపురంలో అభినవాంధ్ర కవి పండిత సభ అని జరిగింది. అంటే కవులందరూ కలిసి ఒక సభలాగా పెట్టుకోవటం అన్నమాట. అంతపూర్వమే ఆంధ్ర సాహిత్య పరిషత్ అనేది ఏర్పడింది. మరలా 1933 డిసెంబర్ రాజమండ్రిలో ఆ సభే నవ్య సాహిత్య పరిషత్తుగా పరిణమించింది. అందులో విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి మహానుభావులందరూ దాంట్లో సభ్యులుగా ఉండేవారు, కవులుగా ఉండేవారు. అటువంటి మహాకవులు ఉన్నటువంటి ఆ సభకి 1941 సంవత్సరంలో బాపిరాజు గారు అధ్యక్షత వహించి ఆ సభను నడిపించారు అని అంటే మీకు ఒక్కసారి అడవి బాపిరాజు గారి యొక్క వ్యక్తిత్వం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఆయన అందరికీ చాలా సుప్రచితుడు, అందరూ ఆయన్ని ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. ఆయనకి శత్రువులు అంటూ ఎవరూ లేరు, అజాత శత్రువు ఆయన. అందరూ ప్రేమగా బాపి బావా అని పిలిపించుకున్నారు అని అంటేనే ఆ ప్రేమ మనకి తెలుగునాట కొన్ని పిలుపులు మధురంగా ఉంటాయి. అందులో ఒక పిలుపు ఏమిటంటే బావా, బావా ఎప్పుడు వచ్చి నీవు అని చెప్పని చలపిలవారు. పాండవోద్యోగ విజయాల్లో కూడా రాయటం మనకి తెలుసు. ఆ బావా అన్న పిలుపులోనే కమ్మదనం ఉంటుంది, ఆ బావా అన్న పిలుపులోనే ఆప్యాయత ఆత్మీయత ఉంటుంది, అందరినీ ఆదుకునేటువంటి ఒక లక్షణం కూడా కనిపిస్తుంది. ఆనాటి మహనీయులందరి చేత బావా అని పిలిపించుకున్నటువంటి ఒకే ఒక్క వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ తెలుగు సాహిత్యంలో ఇప్పటిదాకా ఒక అడవి బాపిరాజు గారే. అటువంటి బాపిరాజు గారు ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం, వారి సాహితీ తత్వం గౌరీశంకర్ గారు మిగతా వాళ్ళందరూ చాలా చక్కగా వివరించారు. సుమారుగా 44 గేయాలు, 8 రేడియో నాటికలు, 6 కథా సంపుటాలు, చారిత్రక నవలలు, సాంఘిక నవలలు, ఇలాంటివి ఎన్నిటినో అద్భుతంగా ఆయన ఆవిష్కరించి తెలుగు జాతికి అందించడం జరిగింది. అన్నిటికీ మించి చిత్రకారుడుగా ఆయన తెలుగునాట చాలా ప్రసిద్ధి పొందారు. అడవి బాపిరాజు అనగానే చిత్రకళా రంగంలో ఒక పెద్ద మెరుపు అన్నమాట. వారు చెప్పినట్టుగా, సుధామ గారు చెప్పినట్టుగా ఆ నవరంగ సంప్రదాయంలో అపురూపమైనటువంటి ఆ చిత్రాలు ఆయన రచించడం జరిగింది. ఆ చిత్రాలు నేను కూడా కొన్ని చూశాం. విజయవాడలో గూడూరు నమశివాయ గారని ఒక ఆయన ఉండేవారు. ఆ రోజుల్లో పాతకాలంలో విజయవాడలో చాలామంది సాహిత్య మిత్రులు వారి ఇంటికి వస్తూ ఉండేవారు. వారికి మృత్యుంజయ ఫార్మసీ అనేది ఒక ఆయుర్వేద సంస్థ ఉండేది. తర్వాత దాన్ని తీసేసి వారు ఇంటి దగ్గరే వైద్యం చేస్తూ ఉండేవారు సత్యనారాయణపురంలో. వారి ఇంట్లో ఈ అడవి బాపిరాజు గారి యొక్క రచనల మీద సంభాషణలు, వారి వ్రాత ప్రతులు, అలానే వారు వేసిన చిత్రాలు కూడా అక్కడ మనం నేను చూడటం జరిగింది. వారు చెప్పినట్టుగా ఇందాక వాగ్దేవి, వేణీభంగం, భారతి, శబ్దబ్రహ్మ, ఆనంద తాండవం, ఇలాంటివెన్నెన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు వివిధ దేశాలలో, మన రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారంలో, ప్రదర్శనలో ఉన్నాయి.
వారి యొక్క చిత్రంలో ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే ఆ ముఖంలో ఒక దివ్యమైనటువంటి తాత్విక చింతన కనిపిస్తుంది. ఇది పెద్ద పెద్ద చిత్రకళా విమర్శకులు చెప్పుకోవడం జరిగింది. ఆ ముఖంలో ఒక తాత్వికత, ఒక అలౌకికమైనటువంటి ఆనందము ఆ చిత్రాల్లో కనిపిస్తూ ఉంటుంది, వారి రచనలో కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకే మల్లంపల్లి సోమశేఖర సమ్మ గారు ఏమన్నారంటే అతడు ఉన్న చోటల్లా ఆనందం తాండవిస్తుంది అన్నారు. ఆ ఆనందం భారతీయుల యొక్క ఆత్మ ఆనందో పరబ్రహ్మ, ఆనందో బ్రహ్మ, ఆనందమే బ్రహ్మస్వరూపము అన్నారు. ఆ ఆనందం అంటే ఏమిటి అనేది మనకు తెలియాలి అని అంటే వారి సాహిత్యాన్ని, వారి యొక్క చిత్రాలను చూస్తే ఆ ఆనందం ఏమిటో మనకు స్పష్టంగా కనబడుతుంది. అటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలతో వారు చాలా చక్కగా ఈ తెలుగు జాతిని ఉజ్జీవింపచేశారు. శశికళ అనేది ఈ విషయం చెప్పకుండా అడవి బాపిరాజు గురించి మాట్లాడుకోవటం అనేటువంటిది సరైన అంశం కాదు. అది ఎవరైనా సరే ఒకసారి చెప్పినా సరే ఏ వ్యక్తిగా ఆ వ్యక్తి శశికళ గురించి చెప్పందే ముందుకు వెళ్ళలేరు. అటువంటి ముందుకు వెళ్ళలేని అద్భుతమైనటువంటి మూర్తిత్వము శశికళలో వారు ఆవిష్కరించడం జరిగింది. బాపిరాజు గారు మొట్టమొదటి పాటగా నాందిగా తెర అని మొదలుపెట్టారు. ఈ తెర అనేటువంటి శీర్షికతో ఈ శశికళ సంపుటిని ఆయన ప్రారంభించడంలోనే ధవళమైనది తలుపు దాటినది, దానికి మొదలా చివరా లేనిది, నీకు యువతల నాకు అవతల, తెర ఉన్నది బాల తెర ఉన్నదే, తెర మీద నీడను చూస్తిని, తెరచాటున నీ పాటలు వింటిని, తెరదొచ్చిన నీ కాంతిని జోగితి, తెలివేమన్నా తెలియలేకనే కరిగిపోతిని, తెర ఉన్నది బాల తెర ఉన్నదే అంటూ తెర అనేటువంటిది అవతల వ్యక్తి కనిపించకుండా యువతల వాళ్ళకి మధ్యలో కనుక తెర ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉంటుందో, శశికళ అనేటువంటి ఒక దివ్యమూర్తిత్వాన్ని ఆవిడే బాపిరాజు గారికి కవిత్వానికి మూలం, చిత్రకళకి ప్రాణం, సంగీతానికి రాగం, అటువంటి శశికళని తనకు తాను తెలుసుకోవటానికి అడ్డుగా ఒక తెర ఉన్నది, ఆ మాయా అనేటువంటి తెర తొలగాలి, తొలిగితే రెండుగా ఉండే రూపం ఒకటే అవుతుంది ఏకాత్మ, అటువంటి ఏకాత్మతా భావాన్ని ఆయన ఈ శశికళలో చక్కగా ఈ తెర అనేటువంటి ప్రథమ శీర్షిక ద్వారానే ఆవిష్కరించడం గొప్ప విషయం. బాపిరాజు గారి హృదయాన్ని, కవిత్వాన్ని, చిత్రాన్ని, చిత్రాలను లేక నవల్ని వీటన్నిటినీ అర్థం చేసుకోవాలంటే ముందరగా ఆయనకుండేటువంటి సంస్కృతి, తెలుగు సంస్కృతి, చారిత్రాత్మకత, భారతీయ తాత్వికత, ఒక కళాత్మకమైనటువంటి దృష్టి, ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే బాపిరాజు గారు అర్థమయ్యే అంశం కాదు. అది అనేక అంశాలు ఆయన రంగరించి ఒకేసారి మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి సంస్కృతి, కళాత్మకత, సంప్రదాయము, తర్వాత ఆధునికమైనటువంటి వ్యవహారము, స్వాతంత్రాపేక్ష, అన్నిటికీ మించి ఆ రోజుల్లో వారికి స్వాతంత్రం, దానికోసం అపేక్ష అనేటువంటిది అన్ని రచనల్లో కనిపిస్తూ ఉంటుంది. కోటి పువ్వులు విరిసినట్లయి, కోటి చంద్రకిరణములు మినినట్లయి, పాటలే ప్రసరించు బ్రతుకున, బ్రతుకు కదలక శిల్పమే నిలిచెన్, ఏదియో అమృతాప్లావితమై, ఏదియో ఆనందలేలై, వేదనారహితంపు బ్రతుకై, రోదసీ పదమెల్ల నిండితి, క్లాదమే విశ్వమే నిలిచెన్నంటాడు. కాబట్టి ఆయన యొక్క పాటల్ని మనం సంగీతంగా ఉంటేనే తప్ప వాటిని ఆస్వాదించలేం. అందరికీ సంగీతం రాదు కదా. అలాంటప్పుడు ఏం చేస్తుంటే జాగ్రత్తగా మనం పరిశీలిస్తే వారి సాహిత్యం కూడా చక్కగా వెన్నవలే మనకి అంది ఉంచేటువంటి అవకాశం ఉన్నది. పాడకే నారాణి, బాలవే నీవెప్పుడు, మన చెలిమి, కృష్ణమ్మ పాట, అదేవిధంగా బావా బావా పన్నీరు, ఇలాంటివన్నిటివో మనం బాపిరాజు గారి ప్రఖ్యాతమైన రచనలు చూడొచ్చు. రెండు అంశాలు చెప్పి నేను ముగిస్తాను. అడవి బాపిరాజు గారికి స్వతంత్రం రావాలి, దేశమంతా తన కాలు మీద తాను నిలబడి తన స్వేచ్ఛను తాను అనుభవిస్తూ ఉండాలని గాఢమైన కోరిక. అదే సమయంలో బ్రిటిష్ వాళ్ళ ద్వారా భారతదేశంలో వస్తున్నటువంటి ఆధునిక పోకడలను కూడా ఆయన గమనించి అందులో ఉండేటువంటి ఒక లక్షణాన్ని ఆయన గ్రహించాడు. విశ్వనాథ వారు ఆధునికత మూలంగా పాడైపోతున్నటువంటి ఆశ సంప్రదాయాన్ని బ్రతికించాలి అనే కోరిక ఆయనకుంటే, అడవి బాపిరాజు గారికి ఆధునికతలో ఉండేటువంటి మంచితనాన్ని, ఆశ ధర్మంలో ఉండేటువంటి కొన్ని దురాచారాలను మినహాయిస్తే
మిగిలినటువంటి నిర్మలమైనటువంటి ప్రాచీన భావాలని కలిపితే ఎలా ఉంటుంది అనేది ఆయన యొక్క ప్రధానమైన సూత్రం. అంటే ప్రాచీనమైన దాటిలో చెడును వదిలేసి కొత్త దాంట్లో కూడా చెడును వదిలేసి ఈ పాత కొత్తలను కలిపి ఒక నూతన సంస్కృతిని ఆవిష్కరిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావన వారి రచనలో మనకి ప్రధానంగా కనిపించేటువంటి అంశం. ప్రాచీనత్వాన్ని కీర్తిస్తూనే ఆధునికత పోకడలు కూడా తన యొక్క రచనలో నిక్షిప్తీకరించినటువంటి మహానుభావుడు అడవి బాపిరాజు గారు. అందువలన ఆయన చారిత్రక నవల్ల కానీ సాంఘిక నవల్ల కానీ కవిత్వాలను కానీ ఆయన యొక్క చిత్ర కళా సంబంధమైనటువంటి చిత్రాలను కానీ మీరందరూ చూసినప్పుడు ఆ రెండిటి యొక్క కలయిక మానవ జాతికి, భారత జాతికి, తెలుగు జాతికి ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. గాంధీ గారి గురించి ఈ రోజుల్లో ఎవరికి ఎన్నో అభిప్రాయాలు ఉండవచ్చు, కొన్ని మంచిగా ఉండవచ్చు, కొన్ని చెడుగా ఉండవచ్చు. కారణాలు ఏమైనా సరే గాంధీ గారి వల్ల స్వాతంత్రం వచ్చింది అనేది నిరుదాంశం. దానికి కొన్ని మనం మినహాయింపు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, అది వేరే విషయం. కానీ గాంధీ గారి యొక్క ప్రభావం, ఆయన ముద్ర భారతీయ ప్రజల్లో చాలా గాఢంగా ఉంది అనే అంశాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఈయన గారు కూడా, బాపిరాజు గారు కూడా గాంధీ గారి మీద ఒక చక్కని గేయాన్ని ఆయన రచించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ వారు తాము ప్రచురించినటువంటి దేశభక్తి గేయాలలో ఏదైతే ఉందో అందులో ఈ బాపిరాజు గారి యొక్క గేయాన్ని కూడా పొందుపరచడం జరిగింది. హిమాలయోత్తుంగ శృంగన్ని బ్రతుకు ఉమాపతి నృత్యరంగం. చూడండి, అసలు ఆ ఎత్తుకోవటంలోనే బాపిరాజు గారు గాంధీ గురించి ఏమంటున్నారంటే హిమాలయోత్తుంగ శృంగం, ఈ ప్రపంచంలో హిమాలయ శృంగం కన్నా మించింది, అంటే ఆ శిఖరానికి మించింది ఎవరెస్ట్ అనుకోండి, ఎవరెస్ట్ శిఖరానికి మించింది మరొకటి ఏమీ లేదు. అటువంటి ఉన్నతోత్తమైనటువంటి కీర్తిగా ఉన్నటువంటి గాంధీ హిమాలయోత్తుంగ శృంగం నీ బ్రతుకు ఉమాపతి నృత్యరంగం అంటాడు. ఆయన బ్రతుకంతా ఎటువంటిదంటే నటరాజస్వామి తాండవించేటువంటి నాట్య రంగంగా ఆయన ఒక నూతనమైనటువంటి భావనతో గాంధీ గారి జీవితాన్ని ఆవిష్కరించారు. గాంధీ గారు నిరాడంబరుడని, అదేవిధంగా అట్టడుగు సమాజ వర్గాల పట్ల ఎంతో స్పందన కలిగిన వ్యక్తిని, భరత జాతిని అంత ఒకే రకంగా చూడాలని చెప్పి సంకల్పించాడని, గ్రామ స్వరాజ్యం ఇలాంటివన్నీ భావనలు ఉంటాయి, రకరకాల అపమానాలు ఉంటాయి. కానీ నీ బ్రతుకు ఉమాపతి నృత్యరంగం అంటంలో నవరసాత్మకమైనటువంటి నాట్యం నటరాజు యొక్క స్వాధీనం. అటువంటి నటరాజుని యొక్క పద రవళి ఏదైతే ఉందో అదే గాంధీ గారి జీవితంలో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అంటాడు. నీ కళ్ళ తలతళలు, నీ మాట పాటలు, నీ నవ్వు రసములు వేణీత్రయం అవుతూ నీ నుండి వెడలరా, అది మహాసత్యము అంటారు. ఆ గాంధీ గారి యొక్క కళలో ఉండేటువంటి ఆ వెలుగులు, ఆయన మాట పాటలు, ఆయన రసాలు, నవ్వే రసం అంట, నవ్వే రసం, ఈ మూడు ఎటువంటిదంటే త్రివేణి సంగమం అని భావిస్తాడు ఆయన. ఆయన నోట్లోంచి ఏ మాట వచ్చినా సరే అది మహాసత్యంగా భాసిల్లుతూ ఉంటుంది. శిల్ప సూత్రార్థాలు, తెలుపు సౌందర్యాలు, స్వల్పమై మూర్తిలో దేశ దేశాల ఆశాంతాల వెలిగిస్తూ నీ బోసి నవ్వులో, నీ సృష్టివాక్కులో, నీ కన్ను జంటలో రేఖలు తిరుగుతూ మహాత్మ లోకమోహనమయ్యే హిమాలయోత్తుంగ శృంగము నీ బ్రతుకు ఉమాపతి నృత్యరంగము అంటాడు. కాబట్టి గాంధీ గారికి నివాళులు ఇచ్చేటువంటి అక్షర పచ్చకర్పూర నీరాజనం ఏంటయ్యా అంటే అడవి బాపిరాజు గారి ఈ హిమాలయోత్తుంగ శృంగం అనే శీర్షిక. మేమందరం చిన్నప్పుడు చదివేటప్పుడు పాఠాలలో వరద గోదావరి అనేటువంటి గేయం ఉండేది. ఇప్పుడు కూడా చూడండి, ఆంధ్రదేశంలో బాగా తెలంగాణలో వర్షాలు బాగా వచ్చి నదులన్నీ ఉప్పొంగిపోతూ ఉన్నాయి. గోదావరి మీద ఆయన చక్కని గేయం ఒకటి రాశారు. అనంతర కాలంలో తెలుగు సాహిత్యంలో నదుల మీద అనేక పాటలు, గేయాలు, అదేవిధంగా చిన్న చిన్న పుస్తకాలు ఇవన్నీ రావడం జరిగింది. నదులను ప్రతీకగా తీసుకుని, కవిత్వంలో ఒక ప్రధానమైన అంశంగా తీసుకుని, సంస్కృతికి మూలంగా నిలిచినటువంటి నదులను బ్రహ్మాండంగా అభివర్ణించేటువంటి సంప్రదాయం మనకి అడవి బాపిరాజు నుంచి కనిపిస్తుంది. నదీ సంస్కృతి లేనిదే మానవ సంస్కృతి లేనే లేదు. అటువంటి నదీ సంస్కృతికి మూలమైన నదులలో గోదావరికి వరద వచ్చినప్పుడు ఎలా ఉండేది అనేది, ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి, కొండల్లో ఉరికింది, కోనల్లో నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది, అడవి చెట్లన్నీ నీ జడలోల తురిమింది, ఊళ్ళ దండలు గుచ్చి మెళ్ళోన తాచింది,
గొడులలో గర్వాన నడలలో సుడులలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి వచ్చింది. శంఖాలు పూరించి కిన్నెరలు మీటించి శంకరాభరణ రాగాలాపకంఠి అయి నరమానవుని పనులు శిరమగ్గి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడిచింది ఉప్పొంగిపోయింది గోదావరి, తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. రెండోది, అడవి బాపిరాజు గారి కవిత్వంలో గమనించవలసిన ప్రధాన అంశం ఏమిటంటే, ఎక్కడ తెలుగు మాట పదగాలి, ఎక్కడ సంస్కృత పదాన్ని ఉదిగించాలి, ఆ శిల్ప రహస్యం తెలిసినటువంటి కొంతమంది కవులలో అడవి బాపిరాజు ఒకరు. చక్కగా తేటైన తెలుగు మాటలు వాడుతూ ఉంటారు. ఒక్కోసారి అద్భుతమైనటువంటి మాధుర్యభరితమైనటువంటి సంస్కృత సమాసాలు వాడుతూ ఉంటారు. ఒక్కోసారి క్షీరము పంచదార కలిసిపోయినట్లుగా ఆ తెలుగు సంస్కృత పదాల పోహలింపు తెలిసినటువంటి గొప్ప శిల్పవేది, శిల్ప రహస్య శాస్త్రవేత్త ఎవరయ్యా అంటే అడవి బాపిరాజు గారు. అటువంటి వరద గోదావరి గురించి అద్భుతంగా ఆయన దీంట్లో రాసి నరమానవుని పనుడు, ఆ రోజుల్లో చాలా మంది దీని మీద వ్యాఖ్యానం చేశాడు, నరమానవుకు నరుడు మానవుడు ఏంటండి, ఆపనులు ఏమిటండి అని మన వాళ్ళందరూ ఆడలేడీస్ అని అంటూ ఉంటారు. ఈ రకంగా కొన్ని జన వ్యవహారంలో ఉండేటువంటి పదాలను కూడా తీసుకుని చాలా అద్భుతంగా ఉప్పొంగిపోయింది గోదావరి అనేటువంటి దాంట్లో ఆయన ఆవిష్కరించడం జరిగింది. ఈ విధంగా అడవి బాపిరాజు గారి సాహిత్యం కానివ్వండి, ఆయన నవళ్ళు కానివ్వండి, ఇందాక పెద్దలు చెప్పారు విశ్వసత్యనారాయణ గారి వేయి పడగలు, ఓ పక్క నారాయణరావు నవల, ఈ రెండూ పోటీ పడితే చివరికి ఆ 1,000 రూపాయల బహుమతిని 1,500 చేసి ఇద్దరికి చెరువుగా 750 రూపాయలు బహుమతిగా ఇవ్వటం జరిగింది. వేయి పడగలలో ఆషధర్మ ప్రతిపాదన, ఆధునిక నాగరికత వల్ల వచ్చేటువంటి నష్టాలు మనకు చూపిస్తే, నారాయణరావు నవల్లో ప్రాచీన కాలం నాటి భావాల యొక్క ఉద్దీపన, ఆధునిక భావాల యొక్క ఉజ్వలమైన దీప్తి, ఈ రెండు సంగమించినటువంటి అంశాలు కూడా మనకు తెలుస్తాయి. ఎంతో అద్భుతంగా సమకాలీన సమాజాన్ని ప్రతిఫలించినటువంటి అద్భుతమైన నవలగా నారాయణరావు నవలకి ఖ్యాతి మనకి దక్కిందనమాట. కాబట్టి ఈనాటి తెలుగు నాట పాత వాళ్ళకి అందరికీ తెలుసు నారాయణరావు నవల, వారి నవలలు, వారి కవిత్వము, గేయాలు, పాటలు. ఈనాటి కాలంలో, ఆధునిక కాలంలో యువకులు, విద్యార్థిని, విద్యార్థులు తప్పనిసరిగా అడవి బాపిరాజు గారి యొక్క జీవితాన్ని, కవిత్వాన్ని, గేయాలు వింటే వాళ్ళలో ఒక రకమైనటువంటి చైతన్యం వస్తుంది. ఆ చైతన్య స్ఫూర్తికి, ఆ దీప్తికి ఈనాటి యువకళా వాహిని వ్యాలీవర్ సంస్థ వారు చేసేటువంటి అడవి బాపిరాజు గారి యొక్క ఈ కార్యక్రమం మరింతగా వారికి దోహదపడుతుంది. అంతేకాకుండా అడవి బాపిరాజు యొక్క రచనలు కూడా నాగేశ్వరరావు గారు పెద్దలు, శారద గారు వీళ్ళందరూ ఉన్నారు, బుద్ధప్రసాద్ గారు వీళ్ళందరూ ఎప్పుడో ఒకసారి వారి యొక్క రచనల యొక్క సంపుటాలు కనుకున్నాయి. అలా కాకుండా అడవి బాపిరాజు గారి యొక్క కవితా సర్వస్వంగా ఏదైనా 2-3 సంపుటాలు తీసుకొచ్చినట్టయితే, ఇప్పుడు అన్ని పాత వాళ్ళ కవులు అన్ని సంపుటాలుగా తీసుకొస్తున్నారు, ఆరుద్రవి భూలని సంపుటాలు ఉండేవి సమగ్రాంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమీ వారు దాన్ని చక్కగా ఒక 4 సంపుటాల్లో ప్రజలకు అందించడం జరిగింది. అలాగా అడవి బాపిరాజు గారి యొక్క కవిత్వం మొత్తాన్ని ఒక 3-4 సంపుటాల్లో గనక పెద్దలు ప్రయత్నించి తెలుగు జాతి గానికి అందించినట్లైతే, బాపిరాజు గారు ఈనాడు 125వ జయంతి, 1000 జయంతి కూడా చేసుకోవటానికి వీలుగా ఈ రచనలన్నీ ఉపయోగపడతాయని చెప్పిన భావన. చివరగా బాపిరాజు గారు అన్న మాటలు చెప్తూ ఉన్నాను. ఇందాక నేను చెప్పినట్టుగా బాపిరాజు గారి కవిత్వాన్ని కానీ, వారు వేసినటువంటి చిత్రాలు కానివ్వండి, గేయాలు కానివ్వండి, పాటలు కానివ్వండి, నవళ్ళు కానీ, వీటన్నిటినీ తెలుసుకోవాలంటే తెలుగు జాతి సంస్కృతి తెలిసి ఉండాలి, తాత్వికత తెలిసి ఉండాలి, కళాత్మక లక్షణం తెలిసి ఉండాలి, స్వాతంత్ర ఉద్యమం కాలం నాడు జరిగిన సంఘటనలన్నీ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసుంటే మనకి నవలన్నీ అర్థమవుతాయి. లేవండి ఇవన్నీ మనం తెలుసుకోలేమండి అంటే ఇవి చదివితే అవన్నీ తెలుస్తాయి. చూడండి, 2 అంశాలు ఉంటాయి. అన్నీ తెలుసుకుని చదివితే ఒక రకమైన అర్థము, ఏమీ తెలియకపోయినా ఇవి చదివితే అవన్నీ అర్థమవుతాయి. ఇలాగా 2 అంశాల కత్తి, ఒక పారిజాత పుష్ప పరిమళం లాగా ఈ అడవి బాపిరాజు గారి రచనలు, వారి వ్యక్తిత్వం ఉంటుంది. చివరిగా వారు అన్న మాటలు, కవిత్వము సర్వకళాస్వరూపము. ఇది ఒక మాట, ఒక అద్భుతమైన వాక్యం అన్నమాట. వాక్యం రసాత్మకం కావ్యం అని పెద్దవాళ్ళు అన్నారు. రసాత్మకంగా ఉంటే ఒక వాక్యం అది కావ్యంతో సమానం. అట్టనే బాపిరాజు గారి ప్రతి పాట, ప్రతి పదము, ప్రతి రచన ఒక అద్భుతమైనటువంటి కావ్య లక్షణాన్ని సంతరించుకుని ఉంటుంది. ఆయన ఏమంటారన్నమాట, కవిత్వము సర్వకళాస్వరూపము, కవిత్వము విశ్వరూపము, సర్వ సృష్ట్యాత్మకము అన్నారు. నేను ఇందాకన్నానే ఒక బ్రహ్మ
వైవిధ్య భరితమైనటువంటి అనేక అంశాలతో సృష్టి గావించినట్లుగా ఆధునిక సాహిత్యంలో అడవి బాపిరాజు గారు ఒక సాహిత్య బ్రహ్మగా నిలిచి అనేక అద్భుతమైనటువంటి కళాఖండాలను, నవలను, గేయాలను, పాటలను, కవిత్వాలను ఇలా అద్భుతంగా అనేక రకాలుగా ఆవిష్కరించినటువంటి అపర సాహితీ బ్రహ్మ అడవి బాపిరాజు గారు. అటువంటి బాపిరాజు గారికి ఆయన నేను అంటున్న ఒక మాట, తెలుగు సాహితీ వెన్నెల రాజు అడవి బాపిరాజు అని. తెలుగు సాహితీ, తెలుగు సాహిత్యం అనేటువంటి ఆకాశంలో ఆయన వెన్నెల రాజు అడవి బాపిరాజు అని వారికి అక్షర నీరాజనం సమర్పిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి నాగేశ్వరరావు గారికి, శారద గారికి, మిగతా పెద్దలందరికీ నా వినయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా ఎప్పుడు నేను అంటే సంగీతం ఏదో పాటలు మా అమ్మగారి నాకు ఇచ్చిన దీని పరంగా నేను పాల్గొనటం జరిగింది. ఈరోజు సాహిత్య పరంగా కూడా ఒక మహామహుని తలుచుకునే కార్యక్రమంలో మా నాన్నగారు శతావధానులు అవటంతో ఆయన నల్లాన్ చక్రవర్తుల వెంకటాచార్యులు గారు, ఆయన దగ్గర నుంచి కొద్దిగా సాహిత్యాభిరుచి కూడా కలిగింది మాకు. సో అడవి బాపిరాజు గారి పాటలు కానీ పుస్తకాలు కానీ చదవటం జరిగింది అందరికీ. అంటే అందుకు నాకు మా నాన్నగారిని కూడా ఇవాళ తలుచుకునే అవకాశం నాకు నాగేశ్వరరావు గారు కల్పించారు, శారద గారు కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు చిన్నపిల్లల్లో తెలియని పాట తెలియని ఈ పాట తెలియని వాళ్ళు ఎవరూ లేరు. బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు, బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు, వీధి వీధి తిప్పేరు, బీసెడు గంధం పూసేరు, చావిడి గుంజకు కట్టేరు, చప్పిడి గుత్తులు గుద్దేరు, బావా బావా పన్నీరు, బావని పట్టుకు తన్నీరు, పట్టి మంచం వేసేరు, పాతిక గుద్దులు గుద్దేరు, నులకా మంచం వేసేరు, నూరు గుత్తులు గుద్దేరు, కళ్ళకు కారం కొట్టేరు, నోటికి తాళం వేసేరు, కళ్ళకు కారం కొట్టేరు, నోటికి తాళం వేసేరు, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు, బావా బావా పన్నీరు, బావను పట్టుకు తన్నీరు. ఇలాగా ఈ ఈ పద్యం మోగని పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఈ పద్యం మోగని ఇల్లు లేదండి, అంత ప్రఖ్యాతిగాంచిన పద్యం ఇది. ఉప్పొంగిపోయింది గోదావరి, అది అసలు ఆ సాహిత్యం చదువుతుంటేనే కొండల్లో ఉరికింది, కోనల్లో ఉరికింది అనేది సాధారణంగా అందరూ రాస్తారంటే, అడవి చెట్లన్నీను జడలో తురిమింది, ఊళ్ళన్నీ గుచ్చి మెళ్ళో దండలాగా వేసుకుందని అసలు అద్భుతంగా ఉంది. ఆ భావమే చాలా అద్భుతంగా ఉంది. అసలు ఆ పాట వింటుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి అన్నమాట. అంత అద్భుతమైన భాష, మన సొత్తు, మన తెలుగు వారి సొత్తు నిజంగా అది. ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి, ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి, కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది, కొండల్లో ఉరికింది కోనల్లో నిండింది, ఆకాశ గంగతో హస్తాలు కలిపింది, ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి, అడవి చెట్లన్నీను జడలలో తురిమింది, అడవి చెట్లన్నీను జడలలో తురిమింది, ఊళ్ళు దండలో గుచ్చి మెళ్ళోన దాల్చింది, ఉప్పొంగిపోయింది గోదావరి తాను, తెప్పున్న ఎగిసింది గోదావరి,
శంఖాలు పూరించి కిన్నెల్లు మీటించి శంకరాభరణ రాగాలాపకంతి నరమానవుని పనులు సిరముక్కి వణికాయి కరమెత్తి దీవించి కడలికే నడిచింది ఉప్పొంగిపోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. ఆ గోదావరి నది అట్లా కనపడుతూ ఉంటుందండి, అద్భుతమైన సాహిత్యం అది. ప్రఖ్యాతి గాంచి ప్రాచుర్యంలోకి వచ్చిన పాట లేపాక్షి బసవయ్య లేచిరావయ్య అనే పాట. ఈ పాటని శ్రీరంగం గోపాలరత్నం గారు పాడారు. లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిని కదలిరావయ్య లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిని కదలిరావయ్య లేపాక్షి బసవయ్య లేచిరావయ్య హుంకరించిన దశలు ఊగిపోయేను హురముతో దూవితే కొలగిరులు వడకేను హుంకరించిన దశలు ఊగిపోయేను హురముతో దూవితే కొలగిరులు వడకేను లేపాక్షి బసవయ్య లేచిరావయ్య ఆకాశ గంగపై ఆరెట్టి చూసేను పొంగేటి పాల్కడలే గంగడోలాడేను ఆకాశ గంగపై ఆరెట్టి చూసేను పొంగేటి పాల్కడలే గంగడోలాడేను లేపాక్షి బసవయ్య లేచిరావయ్య నంది పర్వత జాతి నవ పినాకి నిజలము నీ స్నాన సంస్పర్శ నిలవున పులకించి నంది పర్వత జాతి నవ పినాకి నిజలము నీ స్నాన సంస్పర్శ నిలువున పులకించి లేపాక్షి బసవయ్య లేచిరావయ్య. ఇవన్నీ కాకుండా ఒంగోలు భూమిలో పెన్గొండ సీమలో నీ వంశమీనాడు నిలిచింది గర్వాన ఒంగోలు భూమిలో పెన్గొండ సీమలో నీ వంశమీనాడు నిలిచింది గర్వాన లేపాక్షి బసవయ్య లేచిరావయ్య కైలాస శిఖరిన కదలిరావయ్య లేపాక్షి బసవయ్య లేచిరావయ్య. ఇప్పుడు ఇంకోటి పలికిస్తే వయ్య నీ బంగారు వీణ, లలిత సంగీతం కూడా ఇంత అద్భుతంగా రాశారు. అంటే శివుడి వీణ మీటితే ఎలా ఉంటుందో, పేగులు తీసి వీణ రుద్రవీణ వాయించారంటారు కదా, అలాగ ఆ భావంతో వచ్చేసిన ఆ పాట, ఆ బంగారు వీణ మీద రాసిన పాట, సంగీతం శ్రీ పాలగుమి విశ్వనాథం గారు సంగీతం చేశారు. అలాగే దాన్ని శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారు అద్భుతంగా పాడారు ఈ పాట. పలికిస్తే బంగారు వీణ పలికిస్తివయ్యని బంగారు వీణ మీటిస్తివా వెలుగు మేళవిల్చిన తంత్రి పలికిస్తివయ్యని బంగారు వీణ మీటిస్తివా వెలుగు మేళవించిన తంత్రి పలికి
క్రీస్తివయ్యని బంగారు వీణ. మిన్ను మన్ను కలిసి మేఘాలు నిందెరా, మిన్ను మన్ను కలిసి మేఘాలు నిందెరా, మెరుపు మెరిసేనురా ఉరుములు రిమేనురా, మెరుపు మెరిసేనురా ఉరుములు రిమేనురా, పలికిస్తివయ్య నీ బంగారు వీణ. ఆకాశ రూపాన ఐక్యమయ్యేవో, ఆకాశ రూపాన ఐక్యమయ్యేవో, ఆదిశక్తములోన ఆరతయ్యేవో, సంగమేశ ఆ సంగమేశ వీణ సిద్ధించు మాలో, సంగమేశ వీణ సిద్ధించు మాలో, పలికిస్తివయ్యని బంగారు వీణ. మీటిస్తివా వెలుగు మేళవిల్చిన తంత్రి, పలికిస్తివయ్యని బంగారు వీణ. ప్రముఖ కవయిత్రి శ్రీమతి భవానీ దేవి గారు సిద్ధంగా ఉన్నారు. ఆవిడ మాటల్లో మరికొన్ని విశేషాలు అడవి బాపిరాజు గారి జీవితం గురించి తెలుసుకున్నాము. అడవి బాపిరాజు గారు గురించి చాలా మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. అంటే బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా ఆయనకి రావాల్సినంత పేరు రాలేదు. అది మాత్రం అందరికీ మనసుల్లో ఉన్నదే, సాహిత్య పరులకి. ఈ వేయి పడకలతో సమానంగా నారాయణరావు నవల అవార్డు పొందినా కూడా దానికి తగినంత ప్రాచుర్యం. అంటే క్రియేషన్ ప్రమోషన్ అని రెండు మాటలు సాహిత్యంలో వాడుతూ ఉంటారు. క్రియేషన్ ఒక పార్ట్ అయితే ప్రమోషన్ అన్నమాట. కొంతమంది వాళ్ళకి వాళ్ళు కొంత ప్రమోట్ చేసుకుంటారు, కొంతమంది అభిమానులు చేస్తారు, కొంతమంది కుటుంబకర్తలు చేస్తారు ఇలా. కానీ బాపిరాజు గారి విషయంలో అభిమానులు అయితే అసంఖ్యాకంగా ఉన్నారు, కానీ ఆయన్ని తర్వాత కూడా తలుచుకున్న వాళ్ళు తక్కువే. నేను సాహిత్య చరిత్రలన్నీ తిరిగేశాను ఈ కార్యక్రమం వైకే గారు పెట్టినప్పుడు. సాహిత్య చరిత్రల్లో కూడా భావకవిత్వ యుగానికి చెందినవాడు బాపిరాజు గారు. ఆయన గురించి ఎక్కువగా ఎక్కడ మెన్షన్ చేయలేదు ఏ సాహిత్య చరిత్రలో కూడా చూశాను నేను. భావకవిత్వం అనగానే కృష్ణశాస్త్రి గారు, లేకపోతే ఇంకో పేరు నాయని వేదుల ఇవన్నీ వినిపిస్తాయి, కనిపిస్తాయి. కానీ బాపిరాజు గారు పేరు ఉటంకించడం కూడా కనీసం కొన్నిట్లో లేదనమాట. అది నాకు చాలా బాధ కలిగించిన అంశం. ఆయన ఊహాప్రేయసి ఇందాక కూడా వైకే గారు గుర్తిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఒక ఊహాప్రేయసిని పెట్టుకున్నారు. కృష్ణశాస్త్రి గారికి ఊర్వశి ఉంది, బాపిరాజు గారికి శశికళ ఉంది. ఇట్లా ఊహాప్రేయసులు ఒక ట్రెండ్ అనమాట, అది నడిచింది. కానీ బాపిరాజు గారి కవిత్వంలో ఉన్న సౌకుమార్యం, ఆయన ఎక్కువగా ద్విత్వాక్షరాలు సమితాక్షరాలు ఎక్కువ వాడకుండా ఒక తేనె పూసినట్టు, అక్షరాలకు తేనె పూసినట్టుగా ఉంటుంది అనమాట. లాలిత్యం, ప్రేమ, శశికళ గురించి ఆయన చెప్పినటువంటి కవిత్వం అంతా కూడా, అంటే వేయిపడగల్లో కిరీటి ధర్మారావుకి ఒక స్నేహితుడు ఉంటాడు కిరీటి అని. ఆ కిరీటికి ఒక శశికళ అని ఒక మామ కూతురు ఉంటుంది అనమాట. దాని వేయిపడగల్లో క్యారెక్టర్స్ చాలా వరకు విశ్వనాథ గారికి పరిచితంగా ఉన్న క్యారెక్టర్సే ఉన్నాయన్నమాట. అందులో ఈ కిరీటి పాత్ర ఆయన బాపి బావ అని పిలిచేవాడు కదా, బాపి బావ అనే దృష్టిలో పెట్టుకుని చేశాడు. ఆ శశికళ కూడా బాపిరాజు గారి ఊహాప్రేయసి శశికళ. అక్క కిరీటికేమో మేనగోడలు అనమాట. అవన్నీ ఆ డైలాగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా నా వేయి పడగల్లో విశ్వనాథ గారు రాశారనమాట. బాపిరాజు గారు 1995లో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర సారేపల్లి అనే చిన్న గ్రామంలో జన్మించారు. ఇందాక అందరూ చెప్పినట్టు బహుముఖ ప్రజ్ఞ సార్. ఈ బాగా ప్రాచుర్యమైన పాటల్లో తల నిండా ఈ పాట ఘంటసాల గారు పాడినటువంటి ఒక పాట ఉంది, పాడకే నారాణి పాడకే పాట.
పాట మాధుర్య అన్న ప్రాణాలు మరిగేదే ఘంటసాల అంటే నాకు చిన్నప్పుడు ఆ పాట వింటున్నప్పుడు పాట చాలా హృదయానికి హత్తుకునేది కానీ ఎవరు రాశారో తెలియదు అనమాట. ఫస్ట్ కవి పేరు వినకుండా కూడా రచన మనకి చాలా హత్తుకొని తర్వాత ఇది రాసిందెవరు అని మనం వెతికితే నిజంగా ఆ కవిత సార్థకత అనమాట. రచయిత పేరు చూసి చదవటం కాకుండా రచనే మనసుకు హత్తుకొని తర్వాత రచయిత పేరు తెలుసుకోవడంలో ఆ రచన చాలా గొప్పదని నా అభిప్రాయం. ఆయన వ్యక్తిగతంగా కూడా వ్యక్తిత్వం గురించి ఇంత మనసు బాగా వెన్నలాంటి మనసు, ఓర్పు కూడా భూమిలాగా. ఆయన ఎక్కడ ఒక రంగంలో కంటిన్యూస్గా ఉండలేదు. ఆ విషయం కూడా ఇందాక ప్రస్తావనకు వచ్చింది. అయితే కొన్ని బుక్స్ ఊరికే ఎంటర్టైన్ అవుతాయి, సమ్ బుక్స్ ఆర్ టు ఎంటర్టైన్మెంట్ ఉంటాయి, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలివేషన్స్ ఉంటాయి, కొన్ని సమ్ బుక్స్ ఆర్ టు బి రీడ్ అండ్ డైజెస్టెడ్, అట్లా రకరకాల పుస్తకాల గురించి కొటేషన్స్ ఉన్నాయి. ఈయన పుస్తకాలు ఎలాంటివి అంటే ఎలివేట్ చేసి మన నేచర్ని ప్రమోట్ చేసే పుస్తకాలు, మన మనసుని కాంతివంతం చేసే పుస్తకాలు. ఈయన గేయం ఒకటి ఇప్పుడు శశికళ పాడితే మనకి ఎంత ఉప్పొంగిపోయింది గోదావరి, తెప్పని ఎగిసింది గోదావరి, మనం వింటున్నాం పూలదండలన్నీ మెళ్ళను వేసుకొని. గోదావరి గురించి అందరూ ఎంతో మంచి పాటలు రాశారు, సినిమాల్లో చిత్రీకరణ చేశారు, కానీ గోదావరి గురించి ఈ పాట ఎప్పటికీ అది శాశ్వతంగా నిలిచుండే పాట అనమాట. అతడు గీసిన గీత బొమ్మై, అతడు పలికిన మాట పాటై, అతని హృదయంలోన మెత్తన అర్ధవత్ కృతి అయి, అతడు చూసిన చూపు మెరుపై, అతడు తలచిన తలపు వెలుగై, అతని జీవికలోని తీయని అమృత, ఇలా చెప్పుకుంటూ పోతే అది తీయని అమృత రసధుని అయి. ఎవరి మాటలు బొమ్మలో వాడు కవి, ఎవరి బొమ్మలు మాటలో వాడు చిత్రకారుడు అని బాపిరాజు గారు కూడా. ఆయన మాటలే బొమ్మలు, ఆయన బొమ్మలే ఆయన మాటలు. అంటే స్వయంగా చిత్రకారుడు కూడా కావటాన ఆయన చిత్రాలు కూడా చాలా రసప్రసిద్ధి చెందినాయి అనమాట. ఆయన ఒక హిమాలయం లాంటి వ్యక్తి. ఆయన రచన హిమబిందు చదివి నేను మా అమ్మాయికి ఆ పేరు పెట్టుకున్నాను. అంటే ఒక రచన ఎంత ప్రభావితం చేస్తుంది. నేను ఆ హిమబిందు వర్ణన అనమాట, అంటే మా అమ్మాయి అలా ఉండదు కానీ ఆ పాత్ర మీద వచ్చినటువంటి అభిమానం, హిమబిందు ఎంత లావణ్యంగా ఉంటుంది, ఎంత వ్యక్తిత్వంతో ఉంటుంది, ఆ నవల చిన్నప్పుడు చదివినప్పుడు చాలా ప్రభావితం చేసింది నన్ను. అలా మా అమ్మాయి అడిగింది ఎందుకు ఎట్లా పెట్టావు పేరంటే చెప్తే మరి ఆ పుస్తకం నాకు ఇస్తే నేను చదువుతాను కదా నా పేరు ఎలా వచ్చింది నాకు తెలియాలి, అంటే అప్పుడు ఒక బుక్ కొని ఇచ్చి ఇది చదవమని చెప్పాను. అంటే రచయిత పాఠకుల్ని ఎంతగా ఇంప్రెస్ చేస్తాడంటే అడివి బాపిరాజు గారు, గోనగన్న రెడ్డి గాని ఇవన్నీ కూడా, నారాయణరావు ముఖ్యంగా చాలా స్వాతంత్ర సమరం గాని చారిత్రక సాంఘిక నవల అనమాట. భావ కవితా యుగంలో ఉన్నా కూడా బాపిరాజు పూర్తిగా భావ కవి కాదు. ఆయన విశ్వప్రేమని ఒక కవి ఒక ప్రేయసు సృష్టించుకున్నాడు. ఆ ప్రేయసి ఒక ప్రేమకు ప్రతీక, ఒక గృహిణి, ఒక ప్రేయసి, ఒక ప్రేరక శక్తి, ఒక కామ కల్పన, ఒక దైహిక ఆత్మ సౌందర్య వాహినిగా స్త్రీని ఆరాధించాడు. నేను స్వాతంత్రానంతర తెలుగు హిందీ కవిత్వంలో స్త్రీ అని ఫెలోషిప్ చేసినప్పుడు బాపిరాజు గారి గురించి కూడా చాలా ప్రత్యేకంగా పరిశోధన చేశాను. అంటే భావ కవుల్లో కూడా ఈయన చాలా ప్రత్యేకమైన శైలి అనమాట. స్త్రీని చాలా ఉన్నతమైన దేవతలాగా ఆరాధించడం కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని కూడా చాలా నిరూపిస్తారనమాట. అయితే ఈయన రాసి ఈయన బొమ్మలు వేశారు కదా, అందులో సముద్రగుప్తుడు అనే బొమ్మ ఒకటి, తర్వాత తిక్కన అనేటువంటిది చాలా ప్రసిద్ధి చెందినాయి అనమాట. తర్వాత కిన్నెరసాన పాటలు విశ్వనాథ గారు రాస్తే దానికి బొమ్మలు బాపిరాజు గారు వేశారు. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో చెబుతున్నవి. నేను కూడా పుట్టక ముందే బాపిరాజు గారు వెళ్ళిపోయారు, కానీ ఆయన ఎప్పుడూ చిరంజీవులే. మనకి కవులు పార్థివ శరీరంతో జీవించరు, వాళ్ళ అక్షరాల ద్వారా వాళ్ళు ఎప్పటికీ మనకి కనిపిస్తూనే ఉంటారు. వీరి చిత్రం డెన్మార్క్ మ్యూజియంలో కూడా ఉంది. తర్వాత భాగవత పురుషుడు, ఆనంద తాండవం అలాంటి అద్భుతమైన వర్ణ చిత్రాలు తిరువాన్కూర్ మ్యూజియంలో ఉన్నాయి. సింహళలో ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వం కోరిక మీద సిగిరియా కుడ్య చిత్రాలను కూడా ఈయన చిత్రించారు. వేణిభంగము, భారతి, సరస్వతి ఫోటో ఇవన్నీ కూడా ఆయన వేశారనమాట. మొత్తం రచనలు నవలలు 12 రాశారండి, రేడియో నాటకాలు 8 రాశారు, కథా సంపుటాలు 6 వచ్చాయి, బాగా ప్రఖ్యాతి చెందిన కథలు 9 ఉన్నాయి, కళా దర్శకత్వం వహించినటువంటి సినిమాలు 4 ఉన్నాయి, శశికళతో కలిపి పాటల సంపుటాలు 3 ఉన్నాయి. ఇందులో నారాయణరావు గురించి ఇందాక చెప్పాను, చాలా అద్భుతంగా పేరు తెచ్చుకున్నటువంటిది. ఇది భారతి వారు వేసినటువంటి, ఆయన కథ రాసిన నవలరా, అందులో ఒక పొయిటిక్ ధార ఉంటుంది, కవి కాబట్టి అది తప్పించుకోలేడు. కథల్లో కూడా ఆయన పేర్ల కథకి కూడా తూలిగా అనూచ్యం అని పెట్టారు, కథకి జనరల్గా పేర్లు వేరుగా ఉంటాయి. అలాగే మీరాబాయి, అనసూయ, ధ్రువ విజయం, పల్నాటి ఇద్దరు 4 చిత్రాలకు ఆయన కళా దర్శకత్వం చేశారు. ముఖ్యంగా శశికళలో పాటలు గానయోగ్యం కాబట్టి
చాలా మంది ఘనశాల గారు కూడా దాని పట్ల ఆకర్షణ, ఆయన వల్లే ఆ పాట కూడా, అంటే పాట అనేది పాడితేనే ప్రచారం వస్తుంది, రాసి పుస్తకంగా ప్రచురిస్తే పాటలకు ప్రచారం రాదు. అయితే ఆయన స్వాతంత్ర సమర యోధుడు కూడా కాబట్టి ఆయన ఆంధ్రత్వాన్ని గురించి, ఆనాడు అజంతాన ఆంధ్రపురి కటకాన ఆంధ్ర కవి స్వప్నాన ఆంధ్ర నట కరణాన ఆంధ్ర సంస్కృతి నేనే ఆంధ్రత్వమేవటే అంటాడు. పువ్వులో తేనెనై తావిలో మత్తువై పాటలో ఫణితివై మాటలో తేటవై అలతి అలతి పదాలు, నేను చెప్పింది అది చాలా అలతి అలతి పటాలు. తెలుగులో ఇంత తేనె పదాలు ఉన్నాయని, మనకి చక్కని తీయని తేనె తేనె కలిపిన తెలుగు అని మన పాటలు పాడుకుంటాం. అలాంటి తేనె పదాలు ఈయన దీనిలో మనకి బాగా దొరుకుతాయి. బాగా సంస్కృత భూయిష్టంగా అట్లా రాస్తేనే గొప్ప కవిత్వం అనుకునే ఒక భ్రమలో కొందరు ఉంటారు. మరి బాపిరాజు గారి కవిత్వం చదివినప్పుడు ఆయన విన్యాసం, అంటే ఆ మాటలో బొమ్మ బొమ్మలో మాట అనేది ఆయన కవిత్వం మొత్తం కనిపిస్తుంది. ఒక రేఖ విన్యాసము, ఒక వర్ణం ప్రసరింపులో ఎవరో ఒక దివ్య భామ, ఎవరో లావణ్యమూర్తి, ఆమ్ నాయ సునాదంగా అతివేళ రసపగల అని ఇట్లా ఆయన గోదావరి గోవత్సవం అనే దాని గురించి అక్కడక్కడ ఆయన ప్రస్తావిస్తూనే ఉన్నారు. ప్రేయసీయను నాదు పిలుపును ప్రేయసీయను మారుమ్రోతయు మేలు కోల్పెను తార బాలల మేలు కోల్పెను సర్వసృష్టిని కారక బాలికల నడుమను కోరికలు ప్రోవైన నిన్ను మేలు కొలిపెను పిలుపు పాటలు జాలిగా ఆనంద భైరవిలో సృష్టి అంతా జల్లు మన్నది శ్రేష్ఠులందరూ కాలవాలిక కాలవాలిక అనే ప్రయోగం నేను ఎక్కడ చూడలేదు. జల్లు మన్నది లోకనాట్యము పుల్లమై రస దివ్య పుష్పము వెల్లువలు గంధములు నింపెను. ఆ రచన చదువుతున్నప్పుడు ఒక ఊగుతూగు ఉంటుంది, అంటే పాటలో కూడా మనం మ్యూజిక్ తెలియని వాళ్ళు కూడా ఆ పాట ఇట్లా చదువుతున్నప్పుడు మనలో కూడా ఒక తెలియకుండా ఒక రాగం మన మనసులో మెదురుతుంది. సంగీతం రాని వాళ్ళకు కూడా, సంగీతం వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్ ఒక రాగం కడతారన్నారు. అందుకని నా రాణి నా వాణి శశికళవు నీవు అని ఆయన రాసుకున్నారు. ఇది ఒక్కటి చదివి నేను ముగిస్తాను. నారాణి అనే టైటిల్తో ఆయన రాసింది. శశికళ ఆయన ఎక్కువ పేరు వచ్చింది, నారాయణరావు వల్ల ఎక్కువ పేరు వచ్చింది. చాలా రాస్తారు కవులు రచయితలు, కానీ ఏదో ఒక గ్రంథం విశ్వనాథనగానే వేయి పడగలు ఆయన చాలా రాశారు, అట్లా గుర్తొస్తాయి అన్నమాట. అలాగే ఈయన బాపిరాజు గారు శశికళ వల్ల, శశికళ అనేది ఆయనకు అత్యంత కీర్తి ప్రతిష్టలు, ఎక్కువగా గాయకులు పాడటం వల్ల కూడా. అయితే నారాణి అనే ఒక గీతం, నా రాణి నా వాణి శశికళవు దేవి నా బాణి నా ప్రాణప్రియ రహస్యము నీవు నీవే కను మూసి కను తెరచి కనలేని కలగనుచు వినువీధిలో కొత్త మనుగడలు మలిదాన నా రాణి నా వాణి శశికళవు దేవి వన్నెలను వన్నెలను మిన్ను కన్నై విదికి నిన్నే నా సొదనడుమ్మ విన్నదే నేనెరుగ నా రాణి నా వాణి శశికళవు దేవి నీ ప్రేమ కనలేక ఈ సీమ మనలేను నన్ను మదివోగాక నా బ్రాహ్ములే నాకు నా రాణి నా వాణి శశికళవు దేవి కలలు విరుగక నీకు తలుపు లందగరావు తలపులే కళ పస వలపు వరమీయవే. కవి గారు ఇలా వ్యాహ్యాళిలో వెళ్తూ త్రోవలో ఒక చోట మధురానుభూతినికి మోహన్ రాగం ఒకటి ఇప్పించారు. అంటే ఆయన ప్రయాణంలో, జీవన ప్రయాణంలో ఏ ప్రయాణమైనా ఆయనకు శశికళ కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ సందర్భాన్ని బట్టి ఆ పరిసరాలను బట్టి ఆయనకు ఒక గీతం మదిలో వెదులుతుంది అనమాట. అసలు ఆ నీలి కలువలు నీలి ఆకాశాలు ఆ సౌందర్యం, ఎందుకంటే ఆయన చిత్రకారుడు, సృష్టి అంతా చూస్తున్నప్పుడు ఆ సృష్టిలో కూడా ఒక గొప్ప సౌందర్యవతిని చూశాడు. సృష్టి ప్రకృతి అంటే స్త్రీ అంటారు కాబట్టి ఆ ప్రకృతిలో కూడా శశికళ అనే ఒక ప్రేయసిని స్త్రీని సౌందర్య దేవతను ఆరాధించాడు. కవి చిత్రకారుడు కావటం వల్ల వచ్చే మహత్తు బాపిరాజులో మనం చూడవచ్చు. మామూలుగా కవులు కవులుగా చిత్రకారు వేరువేరుగా ఉన్నప్పుడు వేరు. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్తో పోల్చడం, ఆంధ్ర రవీంద్రనాథ్ ఠాగూర్, ఆంధ్ర ఠాగూర్ అంటారు ఆయన్ని. ఠాగూర్కి వచ్చినంత పేరు ఈయనకి రాలేదు నిజమే, కానీ ఆయన ఎట్లయితే ఠాగూర్ చిత్రకారుడు గీతకారుడో, బాపిరాజు కూడా గీతకారుడు చిత్ర మీది మిక్కులు ఇంకా చాలా ఉన్నాయి బాపిరాజు గారి క్వాలిఫికేషన్స్. అదే ఆయనకి సాహిత్య చరిత్రలో కూడా సరైన స్థానం ఇవ్వలేదని ఎవరెవరి గురించో రాశారు. ప్రతి సాహిత్య చరిత్రలో బాపిరాజు గారి గురించి రెండు లైన్లు కూడా రాయని సాహిత్య చరిత్రలు ఉన్నాయి మనకి. నేను మొత్తం రిపేర్ చేశాను రాత్రి కూర్చొని. కాబట్టి మనం మన మన తెలుగు వాళ్ళని మనం గౌరవించుకోకుండా మనకు అలవాటు అయిపోయింది పక్కింటి వాళ్ళని గౌరవిస్తాము. అట్లా కాకుండా బాపిరాజు గారి గురించి వైకే నాగేశ్వరరావు గారు చాలా ఉదాత్తంగా చాలా సమున్నతంగా సముచితంగా బాపిరాజు గారిని గుర్తు చేసుకుంటే ఈ కార్యక్రమం ఏర్పరచడం వల్ల వారికి నేను వినమ్రంగా నమస్కరిస్తున్నాను. సాహిత్యవేత్తల్లో బాపిరాజు గారు అగ్రభాగాన్ని ఉంటారు. భావకవితా యుగంలో ఉన్నా కూడా ఊరికే నా ఘోష ప్రపంచ ఘోష అనకుండా
ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడుగా ఉంటూ ఒక హృదయ సౌందర్య ఆరాధకుడుగా ఉంటూ మంచి మంచి చిత్రాలు మనకు అందించి మన మనసుల్లో ముద్ర వేసుకొని కూర్చున్నారు. ఎవరు ఏ ప్రభుత్వాలు ఏమి ఆయనకి ఇచ్చినా ఇకపోయినా లేకపోతే ఆయన పేరు సాహిత్య చరిత్రలో లేకపోయినా ఎలా ఉందంటే మన ఇద్దరి మనసుల్లో ఉన్నారు ఆయన. కానీ మన జనరేషన్ వెళ్ళిపోతుంది, ఈ మనసుల్లో ఉన్నారు బాపిరాజు గారు అనుకుంటే సరిపోదు కదా. ఆయనకు సరైన స్థానం సాహిత్య చరిత్రలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది సాహిత్య చరిత్రకారులు కూడా ఆలోచించాలి, గుర్తించాలి. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.